మన అభిమాన రచయిత్రి ఆర్ సంధ్యాదేవి గారు రచించిన మధుమతి తర్వాయి నవలకి స్వాగతం కొత్త నవలకి స్వాగతం మధుమతి మన మధుమతి ఏం చెప్తుందో మనకి తన కథ తెలుసుకుందామా ఆమె కథలోకి వెళ్ళిపోయి మధుమతి మనసు అంతా ఆలోచనల్లో చిక్కుకుంది ఆ ఊరు వచ్చి పదిహేను రోజులవుతోంది భర్త పాంచజన్యం ఎక్కడ ఉన్నాడో సరి అయిన అడ్రస్ తెలియటం లేదు చేతులు చూస్తే డబ్బు లేదు ఉన్న డబ్బు అయిపోతోంది సరి అయిన అడ్రస్ తెలియకపోయినా ధైర్యం చేసి అత్తగారికి ధైర్యం చెప్పి ఆ ఊళ్ళో ఉండలేక ఆవిడని కూతుర్ని తీసుకుని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చింది వచ్చినా ఏం లాభం అక్కడ అతని అడ్రస్ తెలియటం మహా కష్టంగా ఉంది పాంచజన్యం భార్య మధుమతి పది సంవత్సరాలు అయింది తొలసమ్మ భర్త చనిపోయి ఆవిడ ఉంది పాంచజన్యం తల్లి తొలసమ్మ పాంచజన్యం ఎక్కడుంటున్నాడు అని అడిగితే ఆ మహాపట్టణంలో ఎవరు చెప్తారు ఆలోచిస్తోంది భార్య తల్లి ఆ ఊళ్ళోనే ఉన్నారు అతను ఇంకా తీసుకెళ్లకుండా ఇంకా ఇల్లు దొరకలేదు అంటూ పాంచజన్యానికి హైదరాబాద్లో ఉద్యోగం అయింది అక్కడ ఉద్యోగం అయ్యాక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి వెళ్ళాడు డబ్బు నెలా పంపించేవాడు ఆ తర్వాత డబ్బు పంపించలేదు ఉత్తరాలు లేవు ఏం చేయలేక ఆ ఊళ్ళో ఒక్కడే ఉండలేక ఒక్కళ్ళే ఉండలేక ఈ ఊరు బయలుదేరి వచ్చేశారు మధుబతికి ఆలోచనలు ఒక దారికి రావడం లేదు ఇప్పుడు తమకి చేతిలో డబ్బు కావాలి ఎలా ఎవరిస్తారు ఒక్క డబ్బుతో బయల్ ఉన్న డబ్బుతో బయలుదేరి వచ్చేశారు స్టేషన్ నుండి భర్త ఇచ్చిన అడ్రస్ ప్రకారం అక్కడికి వెళితే అక్కడ ఎవరూ లేరని చెప్పారు ఈ అడ్రస్ ప్రకారం చూస్తే ఎవరో మార్వాడిల ఎల్లు షాపు ఉన్నాయి అక్కడ ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు చేతిలో ఉన్న డబ్బు చాలా తక్కువ ఏ హోటల్కి వెళ్ళి ఉండ ఉండగలరు ఎన్నాళ్ళు ఎంత డబ్బు అవుతుందో ఆ హోటల్కి ఏం చేయాలి అత్తగారు తొలసమ్మ ఇప్పుడు ఏం చేద్దామే అమ్మాయి అడ్రస్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు ఏమంత కష్టం కాదన్నావు ఇప్పుడు చూడు ఆడవాళ్ళం ఎక్కడికి పోతాం అందు ఆవిడ కాబరా పడుతూ ఉండండి అత్తయ్య కంగారు పెడితే ఎలా చెప్పండి రిక్షా అతడిని అడిగింది హిందీలో ఇక్కడ ఏదైనా అద్దెకి ఇల్లు దొరుకుతాయా అని ఎంతలో అని అడిగాడు అడ్రస్ దొరకలేదు అడ్రస్ దొరికే వరకు ఉండటానికి చాలా చిన్న ఇల్లు అయినా చాలు అంది చాలా రోజులైంది పది అవుతుందేమో అప్పుడు ఓ ఇల్లు చూశాడు ఇప్పుడు ఆ ఇల్లు ఉందో ఎవరికి తెలియ ఎవరికైనా ఇచ్చేశారో చూపిస్తాను పదండి అంటూ అక్కడికి తీసుకువెళ్ళాడు అది మూడు పోర్షన్ల ఇల్లు రిక్షా అతను వెళ్ళి అడిగాడు ఖాళీ ఉందని చెప్పడంతో అత్తాగోడలు వెళ్ళి చూశారు చాలా పాత ఇల్లులా ఉంది ఒక్క గది వరండా ముందుకి వరండా ఉన్నాయి అత్తె డెబ్బై ఐదు రూపాయలు చెప్పారు రిక్షా అతడు మంచివాడు కావడంతో అరవై రూపాయలు పేరం ఆడాడు వాళ్ళు ఇచ్చేశారు ఇంటి గల వాళ్ళు పక్కనే ఉన్నారు అరవై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి ఆ ఇల్లు తీసుకున్నారు డబ్బులు ఇచ్చేసి రిక్షా అతడిని పంపించేశారు ఇంటి గల వాళ్ళు వీళ్ళ వివరాలు అడిగి విషయాలు తెలుసుకుంది అయ్యో పాపం అంటూ వాళ్ళ స్టవ్ ఒకటి ఇచ్చి వండుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చారు బియ్యం పప్పు అన్నీ తెప్పించుకుని వాళ్ళ అబ్బాయి చేత ఆవేళకి వంట చేసుకుని తిని అందరూ పడి ఉన్నారు పాప తండ్రిని అడుగుతోంది రోజు పాపకి ఐదు సంవత్సరాలు డాడీ ఎప్పుడొస్తారు మనల్ని చూడటానికి డాడీ ఇంకా రాలేదేం అని అడుగుతోంది దానికి సమాధానం చెప్పలేకపోతోంది అత్తగారు అంటోంది కిన్నే ముంత సంసారం ఏం సంసారమే తల్లి అని ఆవిడికి కొడుకు గురించి తెలియలేదు అని బెంగ కూడా బెంగ తన బెంగ తనకి మాత్రం లేదు వచ్చి పదిహేను రోజులైనా భర్త ఎక్కడున్నది తెలియలేదు అంటే ఏమనుకోవాలి ఆయన ఆ ఊరు వెళ్ళారు అనుకోవాలా ఇంటికి తాళం వేసి ఉంటే తల్లి భార్య కూతురు ఎక్కడికి వెళ్ళారని ఆలోచిస్తున్నారా అసలు విషయం ఏమిటి మధుమతికి తెలియటం లేదు ఎలా తెలుస్తుంది ఉత్తరాలు రాయటం మానేశాడు మనీ ఆర్డర్లు పంపించడం లేదు ఇల్లు ఎలా గడుస్తుంది అని ఒక బెంగ ఆయన ఎలా కనిపిస్తారు ఎవరిని అడిగితే చెప్తారు ఈ మహాపట్టణంలో అని ఆలోచన మధుమతి ఆలోచనలతో మతిపోసాగింది ఏం తోచక మధుమతి పేపర్లో ప్రకటన చూసి ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉండడంతో ఒక అప్లికేషన్ పెట్టింది వచ్చిన ఈ పదిహేను రోజులు బాబుని అత్తగారికి అప్పగించి పక్కింటి అబ్బాయిని తీసుకుని భర్త ఉంటున్న ఇల్లు కోసం తిరగసాగింది ఒక్కసారి ఆ అబ్బాయి ఆమెకు సాయం వెళ్ళేవాడు లేదంటే ఆమె ఒక్కరితే వెళ్ళేది ఇంటి అడ్రస్ తప్ప ఆఫీస్ అడ్రస్ తెలియదు ఎన్నిసార్లు అడిగినా అతను సరిగ్గా చెప్పలేకపోయేవాడు ఒక బ్రాంచీలో ఉంచటం లేదు పర్మనెంట్గా ఒక ఉద్యోగం అంటూ వాళ్ళు ఇచ్చేస్తే ఆఫీస్ అడ్రస్ చెప్తాను అనేవాడు అంత ప్రత్యేకంగా కదిలించి అడగలేదు కూడా అతన్ని అక్కడి నుంచి ఇల్లు ఒకటి చూసి వచ్చి అందరినీ తీసుకెళ్తానని చెప్పేవాడు అందరం అక్కడే ఉందాం ఇన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కుతాయి నాకు ఉద్యోగం దొరికింది అనేవాడు భార్య దగ్గర తల్లి దగ్గర ఈ ఉద్యోగం చాలా మంచిది చేతి నిండా డబ్బే ఇక మనకి ఏ లోటు ఉండదు అని మధుమతి పొంగిపోయేది భర్త చేస్తున్న ఉద్యోగం నుండి కొన్ని గొడవల వల్ల డిస్మిస్ చేసేశారు దాంతో పాంచిజన్యం కృంగిపోయినట్లయ్యాడు ఒక సంవత్సరం పాటు తినడానికి తిండి కూడా లేకుండా కటకటలాడిపోయారు ఎంత తిరిగినా ఎంత మందిని అడిగినా అతనికి ఉద్యోగం దొరకలేదు పాంచజన్యం హైదరాబాద్లో ఏదో ఉద్యోగం ఒకటి ఉందని తెలిసి వెళ్ళాడు వాళ్ళు అతనికి ఆ ఉద్యోగం ఇవ్వలేదు కానీ మరొక చోట రెండు వేల రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది వాళ్ళు అతనికి ఆరు వేల రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇచ్చారు ఉద్యోగం మానేసినప్పుడు చూసుకుందామంటూ ఆ డబ్బు ఇచ్చారు ఇంటికి వచ్చి ఆ డబ్బుతో చాలా మటుకు చేసిన అప్పై అప్పులు తీర్చేశారు మిగిలిన కొన్ని అప్పులు ఉంటే ప్రతి నెలా కొంత కొంత చొప్పున తీరుస్తున్నారు తీరుస్తాను అని చెప్పాడు ఇప్పుడు ఆ అప్పులు పూర్తిగా తీర్చేశారు సుఖంగా సంతోషంగా ఉన్నామనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇలా అయింది ఆయన ఎక్కడున్నారు ఏ ఆఫీసు ఆ బ్రాంచ్ ఎక్కడా ఏమీ తెలియటం లేదు రోజు ఒకటే వెళ్ళి రావటానికి అయిపోతుంది కానీ అతని జాడలేదు చేతిలో డబ్బులు అయిపోతున్నాయేలా ఫస్ట్ వస్తే ఇంటికి అత్తి కట్టాలి భగవంతుడా ఏది దారి అనుకుంటూనే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టింది ఆ ఉద్యోగానికి గాను ఇంటర్వ్యూకి రమ్మని వచ్చింది ఆ మర్నాడే ఇంటర్వ్యూ ఈ విషయం చెప్తే ఆవిడ ఇష్టపడలేదు అబ్బాయికి తెలిస్తే ఏమంటాడు నిన్ను అతడు నన్ను తిరుడతాడు నా భార్యను ఉద్యోగానికి పంపిస్తున్నావా ఉద్యోగం చేయవలసిన కర్మ ఏమొచ్చింది అది ఉద్యోగం చేస్తానంటే నువ్వెలా పంపుతావమ్మా అని అంటారు నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదమ్మా అంది ఆవిడ ఆ మాటలకు మధుమతి నవ్వింది ఆయన మిమ్మల్ని ఎందుకంటారు అత్తయ్య అంటే నన్ను అంటారు కానీ అంది ఏమోనమ్మా నాకు ఇష్టం లేదు నువ్వు ఉద్యోగం చేయటం ఏమిటి ఉద్యోగం చేస్తే తప్పే ఉంది అత్తయ్య ఆ ఉద్యోగం ఎలాంటిదో ఆ మనుషులు ఎటువంటి వాళ్ళు ఏమో మనకేం తెలుసు అమ్మాయి అంది ఆవిడ తులసమ్మకి కోడలు ఉద్యోగం చేస్తారని అన్నట్టు చిన్నతనంగా అనిపించసాగింది ఉద్యోగం మంచిదైతేనే చేస్తాను లేకుంటే నేను మాత్రం ఒప్పుకుంటానా ఇప్పుడు ఈ అవకాశం కాదనుకుంటే రేపు ఇల్లు గడిచే మార్గం ఏమిటి చెప్పండి మనం పెద్దవాళ్ళం ఎలా అయ్యాం ఎలా అయినా ఉంటాం బాబు ఎలా ఉంటాడు అప్పు చేయడానికైనా మనకి ఎవరు తెలుసు అప్పు ఎవరిస్తారు చెప్పండి అంటూ ఆగి ఆయన ఈ రోజే కనిపించవచ్చు లేదా రేపు కనపడవచ్చు ఎప్పుడు కనిపిస్తారో చెప్పలేం అంతవరకు మనకి ఎలా గడుస్తుంది చెప్పండి ఇంటే అది ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా మంచి వాళ్ళు మన సంగతి తెలుసు కాబట్టి పది రోజులు ఆగుతారు పదిహేను రోజులు ఆగుతారు ఇంకా ఆగాలి అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి అది మనం అనలేము అది అంది మెల్లగా ఆవిడకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ తులసమ్మకు ససేమిరా ఇష్టం లేదు ఏం చేస్తుంది కోడలు చెప్పిన మాట నిజమే ఇల్లు ఎలా గడుస్తుంది కోడలు చదువుకుంది బిఏ పాస్ అయింది చదువుకున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయే ఎంత తెలివిగా ఆలోచిస్తుంది ఒక విధంగా కోడలి తెలివితేటలకు దూరం ఆలోచనకి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది కోడలు అంటే ఆవిడికి ప్రాణం వాళ్ళిద్దరూ అత్తా కోడలులా ఉండరు తల్లి కూతుళ్ళు ఉన్నంత ప్రేమగా ఉంటారు ఏమత్తయ్యా వెళ్ళమంటారా మీకు ఇష్టమైతేనే వెళతాను లేకుంటే వెళ్ళను మీకు ఇష్టం నేను పని ఏది చెయ్యను అంది మధుమతి మెల్లగా తులసమ్మ కోడలిని దగ్గరికి తీసుకుని నిమిరింది నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను నీడ పట్టున ఉంటూ ఇల్లు చక్కదిత్తుకోవాల్సిన నువ్వు ఎండలో పడి మగరా మగవాళ్ళ కష్టపడటం నేను చూడలేక ఆ మాట అన్నానమ్మా నీకు ఎలా చూస్తే అలా చెయ్య అబ్బాయి కనిపించిన వెంటనే మానేదు కానీ అందావిడ మధుమతి చిరునగు నవ్వింది ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది ఉద్యోగం రావటం అంటే మాటలా ఆ ఉద్యోగానికి ఎంతమంది ఉన్నారో ఉద్యోగం రావడం కూడా ఒక అదృష్టమే ఉద్యోగం కంటే ముందు ఆయన అడ్రస్సే దొరికి దొరుకుతుందేమో అంత అదృష్టమైతే ఇకనే అనుకుంది మధుమతి ఆ రోజు తొందరగా లేచి స్నానానికి మంచి చీర కట్టుకుని ముస్తాబయ్యింది మమ్మీ ఎక్కడికి అడిగింది పాప ఇక్కడికి వెళ్ళొస్తాను నువ్వు నానం దగ్గర ఉండు అల్లరి చేయకు అంది కూతురు దగ్గరికి తీసుకుని ముద్దులాడుతూ అల్లరి చేయను డాడీని తీసుకొస్తావా అడిగింది పాప మళ్ళీ తండ్రి గురించి అడగ మధుమతి మనసు బాధతో మెళికలు తిరిగసాగింది తండ్రి దగ్గర బాగా చేరిక అస్తమానం తండ్రినే కలవరిస్తోంది ఎలా ఆయన ఎప్పుడు కనిపిస్తారు తన బిడ్డ రోజూ అడుగుతూనే ఉంది అనుకుంటూ బాధపడసాగింది టైం అవటంతో బయలుదేరి అత్తగారికి చెప్పి జాగ్రత్తమ్మా త్వరగా వచ్చే అందావిడ అలాగే అన్నట్టు తల ఊపి బయలుదేరింది పురుషోత్తం గారు ఆ కంపెనీ ప్రొపరైటర్ ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు ఇంతమందికి ఉద్యోగాలు లేవా అనుకుంది ఆమె మనసులో అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తను బిఏ పాస్ అయింది తనకి ఉద్యోగం వస్తుందా అనుకోసాగింది అక్కడ ఉన్న అందరిలో ఆతృత ఎవరికి వాళ్లే అనుకోసాగారు ఈ ఉద్యోగం నాకు వస్తుందా అంత అదృష్టమా అదృష్టం ఎవరికి దక్కుతుందో అని మధుమతిలో ఒక విధమైన నిరాశ వచ్చేసింది ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం లేదు అయినా ఏదో చిన్న ఆశ మనసులో మినుకు మిరుకుమనడంతో ఈ ఉద్యోగానికి వచ్చింది నిజానికి తనే అదృష్టవంతురాలైతే ఈ విధంగా ఉద్యోగానికి ఎందుకు వస్తుంది ఇక్కడికి రాకముందు తను ఏమనుకుంది అనుకున్నది ఏమిటి జరిగిందేమిటి తన భర్త కనిపించుంటే ఇక్కడికి రావలసిన పనేమిటి ఒకరోజు తన ఇంటి వద్ద వంట చేస్తోంది అత్తగారు తులసమ్మ పక్క ఇంటికి తులసమ్మ ఇంటికి వెళ్ళింది తను కత్తిపేట దగ్గర కూర్చుని కూరగాయలు తొలగబోతూ వేరు తెక్కోసుకుంది అప్పా అంటూ చేయి పట్టుకుంది బాధతో విలువలాడిపోతూ అక్కడికప్పుడే పాంచజన్యం వచ్చారు ఆ ఏమైంది రక్తం వేలు తెగిందా అంటూ గబగబా దగ్గరగా వచ్చి మోకాల మీద కూర్చుని చేయి పట్టుకున్నాడు అతను గాబరా పడిపోవటం చూసి రాణి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ బాధను దిగమింగుకోవడానికి ప్రయత్నించింది ఏం పర్వాలేదులేండి కొత్తిగా తెగింది అంది కొద్దిగానా ఇంకా నయ్యం అంటూ ఆమె వేలిని నోట్లో పెట్టుకున్నాడు ఆ బాధ పోవడానికి రక్తం కారణం తగ్గటానికి అన్నట్టు భర్త వైపు చూడసాగింది అంత బాధ మాయమై పేరెట్టయింది భర్త అనురాగంలో నిండు నిండా మునిగిపోతూ లే పద పడుకో అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు బాగుంది అంటూ నవ్వింది నేను పడుకుంటే వంట ఎవరు చేస్తారు అంది నేను చేస్తా మీరా ఆశ్చర్యంగా చూసింది ఆ ఏ నాకు వంట రాదనుకున్నావా కాస్త కోపంగా అడిగాడు అది కాదండి అంది రసుగుతూ ఏమిటి కోపంగా చూశాడు అత్తయ్య గారు వచ్చేస్తారు అంది వస్తే నేను చెప్తా లే పద పదమంటుంటే అన్నాడు చేయి పట్టి లేవదీస్తూ అప్ప ఉండండి అంది చిరు కోపంతో నా మాట వినవా ఉండు నీ పని చెప్తాను అంటూ భార్యను రెండు చేతుల మధ్య లేవనెత్తి గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు అప్పప్పా అంది కోపం ఆపుకుంటూ షు లేవకు ఉండు అంటూ ఆమె గుండె వరకు తుప్పటి కప్పేశాడు ఉండు నేను కాఫీ పెట్టి తీసుకొస్తానంటూ వంటగదిలోకి వెళ్ళాడు అంతే వంటగదిలో బోల్డ్ బోల్డ్ గిన్నెల శబ్దాలు డబ్బాల శబ్దాలు వినపడసాగాయి ఏమిటండి అంటూ లేవబోయింది నువ్వు రావద్దు నేను వచ్చేస్తున్నాను అంటూ పాంచజన్యం కాఫీ కప్పుతో అక్కడికి వచ్చాడు కాఫీ చిరుచేదుగా ఉంది అయినా బాగుంది అని తాగేసింది మధుమతి అంతలో తులసం వచ్చింది వస్తూనే కోడల్ని చూసి ఏమిటే ఏమైంది ఇందాక బాగానే ఉన్నావు అంది ఆవిడ కాబరాగా కంగారు పడకండి అత్తయ్యా మరేమో అంటూ చెప్పబోయింది అతను చెప్పనివ్వలేదు అది కాదమ్మా మధు వేలు తెగిపోయి పడిపోయింది అన్నాడు కంగారుగా ఆ అంది నోరు ఆవిలిచ్చి కాబరాగా అమ్మ వేలు తెగి రక్తం వస్తోంది అంటూ మాట వెంటనే సర్దుకున్నాడు ఏది నన్ను చూడని అంటూ ఆవిడ వేరు పట్టుకు చూసింది కొద్దిగా తెగిందంతే ఇదే చోద్యం అనుకుంది ఆవిడ అమ్మ మధురి కాస్త రెష్ తీసుకుని అలా పడుకొని కావలిస్తే నీకు నేను సాయం చేస్తాను అన్నాడు మెల్లగా ఆవిడకు అర్థమైపోయింది కొడుక్కి భార్య అంటే అంత అపురూపమో ఆవిడ ముసుముసుగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధుమది అత్తగారికి ముఖం చూపించలేకపోయింది పాంచజన్యం పనుండి తప్పనిసరి ఫ్రంట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది పదిసార్లు చెప్పెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాను జాగ్రత్త అలా కళ్ళు ముసుకుని పడుకో అంటూ మధుమతి నవ్వుతూ తరవపింది పాంచజన్యం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు అత్తగారు వంటింట్లో నుండి పెద్ద కాక పెట్టింది మధుమతి కంగారుగా లేచి వంటగదిలోకి పరిగెత్తింది ఏమైంది అంటూ వంటగదిలోకి వెళ్లి చూస్తే ఏముంది డబ్బాలో నూనె నేలపాలయ్యింది పంచదార చెల్లా చెదరైపోయింది పాలు కాలువలు కట్టసాగే కిన్నె పడిపోయి ఉంది టీ పొడం కాఫీ పొడం అన్నీ పడిపోయాయి కింద బియ్యం సరే సరే ఇల్లంతా చిమ్మేసి ఉన్నాయి గిన్నెలు తెపాళాలు అన్నీ క్రిందపడి దొరిపోయి ఉన్నాయి వరుసగా ఏమిటిదమ్మాయి ఎవరి పనిది అడిగింది ఆవిడ ఇందాక ఆయన కాఫీ పెట్టిచ్చారత్తయ్యా గిన్నెలు శబ్దం అవుతుంటే అడిగాను కూడా ఏం లేదు నువ్వు రావద్దన్నారు అంది మధుపతి తల ఉంచుకుని తప్పుగా చూ తప్పు చేసినట్టుగా అది సంగతి వాడి గదిలోకి వచ్చాడా ఆవిడ ఆవిడికి నవ్వు ఏడుపు కూడా వచ్చాయి కొడుకు చేసిన పనికి నవ్వు అవన్నీ తీసి సర్దలేక ఏడుపు మధుపతి సిగ్గుతో బొమ్మలా నిలబడిపోయింది ఆ సంఘటన పెళ్ళైన కొత్తలో జరిగింది అది గుర్తుకు వచ్చింది అప్పుడు మధుమతికి అంత అపురూపంగా చూపిన భర్త ఈరోజు తన ఉద్యోగానికి వస్తున్నట్లు తెలిస్తే ఊరుకుంటారా ఆయన కనిపించే వరకు ఈ అవస్థలు తప్పవు అనుకుంది ఇంటర్వ్యూకి అంతమంది జనం రావటం చూసి తనకు పెళ్లి కానప్పుడు రోజులు గుర్తొచ్చాయి మధుమతి తండ్రి చాలా ఐశ్వర్యవంతుడు చాలా డబ్బు సంపాదించాడు ఆయన వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఖాళీ ఉందని పేపర్లో ప్రకటిస్తే ఎంతమంది వచ్చారో తను కాలేజీకి వెళుతుంటే కారు ఆపి నమస్కరించి మరీ చెప్పడం గుర్తుకొచ్చింది అమ్మా మీ నాన్నగారికి చెప్పండి తిండి లేక మలమల మాడిపోతున్నాం ఆ ఉద్యోగం మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది అని అంటూ ఒకరిద్దరు దారి మధ్యలో ప్రాధేయపడి అడిగితే ఇంటికి వచ్చి తల్లిని కొంతమంది ప్రాధేయపడి అడిగేవారు తనని కొంతమంది అడగటం ఆ రోజుల్లో చిత్రంగా ఉన్న చిక్ లెక్క చేసేది కాదు ఆ అంతా నాటకం అనుకునేది నిర్లక్ష్యంగా ఆ విషయాలేవి పట్టేవి కావు మధుబతికి అక్కడ కూర్చుని ఉంటే అన్నీ గుర్తుకు రాసాగాయి ఇప్పుడు తెలుస్తోంది ఉద్యోగాలు విలువ ఉద్యోగం ఎంత అవసరమో అలా కూర్చుంది మధుబతి గారు ఎవరు రావాలి పిలుస్తున్నారు అంటూ ప్యూన్ పిలవడంతో కంగారుగా లేచింది ఏసీ రూమ్లో పురుషోత్తం గారు కూర్చుని ఉన్నారు ఆయన ఓ కంపెనీ ప్రొపరేటర్లా కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడకుండా మెల్లగా మాట్లాడారు ఆయన్ని చూస్తూనే చేతులు జోడించి నమస్కరించింది ఆయనకి చిన్నగా నవ్వి కూర్చోమ్మా అన్నారు ఆయన ఎదురుగా కూర్చుంది నీ పేరు మధుమత అడిగాడు అవునండి అంది వినయంగా ఎంతవరకు చదివావు అడిగారు అప్లికేషన్ చూసినా బిఏ అండి ఎక్కడ చదువుకున్నావు పెళ్ళి అయిందా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పింది నువ్వు ఉద్యోగం చేయటం మీ వారికి ఇష్టమేనా అడిగాడు ఆమె వెంటనే సమాధానం చెప్పలేకపోయింది విషయం చెప్పడానికి సందేహించింది ఆ మాట చెప్తే ఉద్యోగం ఇస్తానంటారో ఇవ్వనంటారో అని ఏమిటి చెప్పమ్మా అడిగారు మధుమత ఆయనకు వివరంగా చెప్పేసింది తన ఈ ఊరు ఎందుకొచ్చింది ఏ పరిస్థితుల్లో ఉద్యోగం కోసం వచ్చిందో చెప్పేసింది అలాగా అయితే నీకు ఇప్పుడు ఉద్యోగం అంత అవసరమా అడిగాడు అవసరమేనండి అంది మెల్లగా ఆయన చిన్నగా నవ్వి సరే నువ్వు వెళ్ళమ్మా నేను తెలియజేస్తాను అంటూ చెప్పారు మధుమతి లేచి నమస్కరించి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి నీరసంగా చేరుకుంది కొమ్మల్లోనే అత్తగారు కొడుకు ఎదురయ్యారు మమ్మీ డాడీ కనిపించారా అని కొడుకు అడిగితే ఏమ్మా వాళ్ళు ఏమన్నారు అడిగింది అత్తగారు అంటే ఆ ఉద్యోగం నీకు ఇస్తానన్నారా అన్న అర్థంతో మధుమతి చిన్నగా నవ్వింది అప్పుడే ఎలా తెలుస్తుంది అత్తయ్యా ఆ ఉద్యోగానికి వచ్చిన వారు ఎంతమందో లెక్కలేదు అందరికీ ఉద్యోగం కావాలి అంది నువ్వు చెప్పలేకపోయావా ఊరు కాని ఊరు వచ్చాం బాబు పిల్లాడితో అవస్థపడుతున్నాం ఈ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకు బతుకుతామని అంది ఆవిడ అత్తగారి అమాయకత్వానికి మధుమతి నవ్వుకుంది ఉద్యోగం అందరికీ అవసరమే ఎవరి మాటలు వాళ్ళు వింటారత్తయ్యా చెప్పినా అలాగే అంటారు అంది అంటూ బరువుగా నిట్టొచ్చిందావిడ మదుమతి ఆలోచనల్లో పడిపోయింది ఆయన మంచివారే కాని ఉద్యోగం ఇస్తారన్న నమ్మకం లేదు మరో ఉద్యోగం కోసం ప్రయత్నించాలి ఎవరిస్తారు ఇక్కడ ఎవరు తెలుసు అని ఈలోగా ఆయన కనిపించేస్తే ఇంకా కావలసింది ఏమిటి అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది ఇక్కడ ఉన్నామని తెలియగానే ఆయన నొచ్చుకుంటూ తెగ బాధ పడిపోతారు వెంటనే కారు తీసుకొచ్చి బంగ్లాకు తీసుకెళ్లిపోతారు కొడుకుని ఎగరేసి ఎగరేసి ముద్దాడుతారు అత్తగారు ఆయన తను కూర్చుని కబురు చెప్పుకుంటారు ఈ ఊరు ఎంత కష్టపడి వచ్చింది ఎన్ని అవస్థలు పడింది అని చెప్తుంటే ఆయన బాధపడిపోతారు అరే నాకు ఇదంతా తెలిదే నాకు ఉత్తరం రాయలేకపోయారా ఉత్తరం రాస్తే మీకు ఈ అవస్థ ఉండేది కాదే అంటారు ఆ తర్వాత ఆవిడ నిద్రిస్తుంది అంటూ పడుకుండిపోతుంది గదిలోకి వెళ్ళిపోయి పాంచజన్యం గదిలోకి తారి తీస్తే తనకి నిద్ర వస్తోంది అని తను అంటే అప్పుడే నిద్ర అంటూ ఆయన మధుమతి మరి ఆలోచించలేకపోయింది సిగ్గుతో కణరెప్పటి కిందకి వారిపోయాయి నిజానికి ఆయన పైకి ఎంత పెద్ద తరహాగా ఉంటారో అంత కొంటె మనిషి ఆయన కొంటెతనం తలచుకుంటూ పడుకుంది రెండు రోజుల తర్వాత తులసమ్మ వీధిలో నిలబడి ఉంది గుమ్మంలో కారు ఆగింది కారులో ఎవరూ లేరు డ్రైవర్ తప్పించి ఇది మధుబతి గారు ఇల్లేనా అడిగాడు డ్రైవర్ అవును బాబు ఏం అడిగింది ఆవిడ ఒకవేళ ఆ కారు కొడుకు పంపించాడేమో అన్న ఆశతో ఆవిడ ప్రాణం కొట్టుకుంది మధుబతి గారింట్లో ఉన్నారమ్మా ఒకసారి పిలుస్తారా అన్నాడు డ్రైవర్ ఆ పిలుస్తాను బాబు ఎవరు పంపించారు అడగకుండా ఉండలేకపోయింది ప్రొపరైటర్ పురుషోత్తం గారు పంపించారంటూ చెప్పాడు అలాగా ఉండు బాబు పిలుస్తాను అందావిడ ఆవిడలో ఓ విధమైన నీరసం ఆవరించింది లోపలికి వెళ్ళి అమ్మాయి మధు నీకోసం పురుషోత్తం గారంటా కారు పంపించారు అంటూ కోడలికి చెప్పింది ఎవరు గారా అంటూ ఆశ్చర్యంగా మధు వచ్చింది ఎవరు అడిగింది డ్రైవర్ చెప్పాడు ప్రొపరైటర్ పురుషోత్తం గారు మిమ్మల్ని వెంట పెట్టుకురమ్మన్నారు ఇదిగో ఉత్తరం ఇచ్చారు అంటూ చెప్పి ఉత్తరం ఇచ్చాడు మధుబతి ఉత్తరం తీసుకుని చూసింది ఆ ఉత్తరంలో ఎక్కువ ఏం రాయలేదు బయలుదేరి రమ్మని వచ్చి మాట్లాడమని రాశారంతే మధుపతి ఎందుకు రమ్మని రాశారు ఉద్యోగం ఇవ్వడానిక ఆలోచించడానికి టైం లేక సరే వస్తానుండు అంటూ డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్ళి అత్తగారికి చెప్పింది పురుషోత్తంగా రమ్మన్నారట ఎందుకో వెళ్ళొస్తాను అంటూ ఎందుకట ఉద్యోగం ఇవ్వడానిక అడిగింది ఏమో అత్తయ్యా అదే నాకు అంటూ నవ్వింది వెళ్ళినమ్మ జాగ్రత్త పాప నా దగ్గర ఉంటుందిలే అందావిడ మధుమతి గబగబా చీర మార్చుకుని బయలుదేరి వెళ్ళింది పురుషోత్తం గారిని చూస్తూనే మధుబతి చేతులు జోడించి నమస్కరించింది రామ్మ కూర్చో నీకోసమే చూస్తున్నాను అన్నారు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆమె ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో వినయంగా కూర్చుంది ఈ ఉద్యోగం నీకే ఇవ్వడానికి నిశ్చయించుకున్నానమ్మా అంటూ ఆయన చెప్పటంతో ఆమె సంతోషంతో ఉక్కిరి అయింది కృతజ్ఞతగా చూసింది ఈ ఉద్యోగం బాధ్యతతో చేయాలి నమ్మకంగా ఉండాలి నిన్ను చూస్తూనే నాకు అనిపించింది ఈ ఉద్యోగం నీకే ఇవ్వాలని అంటూ ఆగి నీకు నెలకి వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాను ఇప్పుడు నీకు అడ్వాన్స్గా రెండు వేల రూపాయలు ఇస్తున్నానంటూ డబ్బు తీసి ఆమె చేతికిచ్చారు కృతజ్ఞతగా చూసింది చేతిలో డబ్బు లేదు ఇక మీదటి రోజులు ఎలా గడుస్తాయి ఆయన ఎప్పుడు కనిపిస్తారో అనుకుంటూ బెంగపడసాగింది దేవుడు తన మొర ఆలకిచ్చినట్లే ఈ ఉద్యోగం దొరికింది ఈ డబ్బు చేతికి అందింది పురుషోత్తం గారు చిరునవ్వుతో చెప్పారు నాకొక్కరితే కూతురు అమ్మాయి లాయరు పేరు బిందురేఖ నిన్ను చూస్తూనే నాకు మా అమ్మాయి గుర్తుకు వచ్చింది కాకపోతే నువ్వు చాలా శాంతమంతురాలి నెమ్మది అయిన అమ్మాయివి మా అమ్మాయి ఉందే రణపెంకి అందులోనూ లాయరు ఏమో లాయర్ ఏమో ఎక్కడ విషయాలు వాటి అంతుని పై పైకి వేళతో ఎక్కలాగుతూ ఉంటుంది ఊరుకో మనకెందుకు లాయర్గా నీ వృత్తి నీ దగ్గరికి వచ్చినా క్లయింట్కి న్యాయం చేకూర్చానంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్ నిజం చెప్తున్నాడు మంచి మంచివాడని తెలియాలి అలాంటి కేసే నేను ఒప్పుకుంటాను అంటుంది నేను అంటాను లాయర్ అలాంటి విషయాలు పట్టించుకుంటే ఏ లాయర్ కూడా డబ్బు సంపాదించలేరు నీ దగ్గరికి వచ్చిన క్లయింట్ గురించి ఆలోచించు అని అలా ఒప్పుకోదు డబ్బు సంపాదించాలని చేసి నాకు లేదు డాడీ ఆ డబ్బేదో మీరే సంపాదించేశారు కదా న్యాయస్థానంలో న్యాయానికి జయగంటలా మ్రోగిస్తాను అంటుంది ఏమిటో అన్ని వితండవాదాలు ఏమీ అనలేం మాకొక్కరితే కుదురు నిన్ను చూడగానే ఏమనుకున్నానంటే మా అమ్మాయి బిందురేక నిన్ను చూసైనా కుదురుగా ఉండటం శాంతంగా మాట్లాడటం నేర్చుకుంటుంది అని అనుకుంటున్నాను అన్నారు ఆయన నవ్వుతూ ఆ మాటలకు మధుమతి చిన్నగా నవ్వింది ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందమ్మా అన్నారు ఏమిటి అన్నట్లు ఉత్సాహం కుతూహలంగా చూసింది మా కమల్ తేజ్ నీ గురించి వివరాలన్నీ విని ఈ ఉద్యోగం నీకే ఇమ్మని మరీ మరీ చెప్పాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కమల్ ఎవరో చెప్పలేదు కదా మా బిందురేఖకి కాబోయే భర్త ఈ సంవత్సరం తర్వాత పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాం మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటున్నాం అంటూ చెప్పారు అలాగా అంది అంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఆయన రిసీవర్ ఎత్తి హలో అన్నారు అవతలి కంఠస్వరం ఏదో అడుగుతోంది ఆ నువ్వు చెప్పినట్టే ఆ ఉద్యోగం అమ్మాయికి ఇచ్చేశాను ఎవరు కేనా అని అడుగుతున్నట్టున్నారు అవతలి వాళ్ళు ఆ అమ్మాయి మధుమతికే ఉద్యోగం ఇచ్చాను నీ మాటనే కాదంటానా నేను కాదంటే మా అమ్మాయి బిందు ఊరుకుంటుందా అంటూ నవ్వి మధుబతి ఇప్పుడిక్కడే ఉంది అని చెప్పారు అలాగా సరే నేను ఉంటాను అని చెప్పినట్టుగా రిసీవర్ పెట్టేసినట్లుగా అవతలి వాళ్ళు అంటూ ఆయన రిసీవర్ పెట్టేసి నవ్వారు చూసావా అమ్మాయి మా కమల్ ప్రత్యేకంగా ఎలా ఫోన్ చేశాడో అతడిది చాలా మంచి మనసు ఎవరైనా కష్టంలో ఉన్నా ఏవైనా కమల్ ఊరికే బాధపడిపోతాడు నీ గురించి చెప్పాను అంతే అయ్యో పాపం ఉద్యోగం ఆ అమ్మాయికే ఇవ్వండి అంటూ చెప్పాడు ఇప్పుడు చూడు ఎలా ఫోన్ చేశాడో అన్నారు మధుమతి కళ్ళు కాంతితో మెరిశాయి వీళ్ళెవరో తనకి తెలియదు ఎప్పుడూ చూడలేదు ఇంత అభిమానం కురిపిస్తున్నారు వెళ్ళొస్తారని చెబుతూ ఆయనకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని లేచింది రేపు వచ్చిన ఉద్యోగంలో జాయిన్ అయిపోమ్మా అంటూ చెప్పి డ్రైవర్ని పిలిచి ఈ అమ్మాయిని కారులో అలడి దగ్గర దించేసిరా అని చెప్పాడు డ్రైవర్ తలూపి వెళ్ళిపోయాడు మధుపతి ఆయనకి నమస్కరించి వెళ్ళిపోయింది కోడలు కారులో నుంచి దిగడం చూసింది ఆమె ముఖంలో సంతోషం తొంగి చూస్తోంది కారు తిరిగి వెళ్ళిపోయింది నాకు ఉద్యోగం వచ్చింది అత్తయ్యా కం సంబరంగా చెప్పింది తులసమ్మ సంతోషించినా మనసులో బాధపడింది కోడలు ఉద్యోగం చేయకపోతే ఇల్లు నడవదు నిజమే ఆమె ఉద్యోగంలో ప్రవేశించింది అంటే కొడుక్కి తెలిస్తే బాధపడతాడు అనుకుంది ఉద్యోగం దొరికిందా పోనీలేమ్మా అంది ఆవిడ మధుమతి అత్తగారికి పురుషోత్తం అన్న మాటలన్నీ చెప్పసాగింది ఆవిడ వింటూనే కోడలికి తనకి కంచాలు పెట్టి అన్నాలు వడ్డించసాగింది ముందు భోంచేయమ్మా అంటూ కోడలు లేవమంది భోజనం చేశాక అంది అత్తయ్య ఇప్పుడు బెంగ తక్కింది ఇంకా అన్ని ఉన్న బెంగ ఆయన కనిపించటమే నాకు అనిపిస్తోంది మనం ఇలా వచ్చాక ఆయన ఇంటికి వెళ్ళారా తొందరపడి ఇలా వచ్చామా అనిపిస్తోంది ఇక్కడికి బయలుదేరి వచ్చే వరకు చంపేశావు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మళ్ళా ఇలా ఆలోచిస్తున్నావు అందావిడ మధుమతి చిన్నగా నవ్వుతూ అత్తయ్య నా ఆలోచనలన్నీ వారి చుట్టే ఉంటాయి ఆయన ఏం చేస్తున్నారో అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటుంది నా మనసు అంది మనసులో బాధని దిగమింగకుంటూ నిజమే తల్లి నిజమే ఐశ్వర్యవంతులు ఇంట పుట్టి పెరిగావు అలాంటి నువ్వు మా పార్చిజన్యాన్ని పెళ్లి చేసుకున్నావు నీ వాళ్ళందరినీ కాదనుకున్నావు అందరికీ దూరం అయ్యావు అంది ఆవిడ బాధపడుతూ మధుమతి ఇంకేమీ మాట్లాడలేదు పర్నాడు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది పది గంటలు అక్కడ ఉండాలి ఆమె వెళ్లేసరికి పదిన్నర అయింది పురుషోత్తం గారు అడిగారు ఏమ్మా అమ్మాయి ఇంత ఆలస్యమైంది అంటూ రెండు బస్సులు మారి రావటం బస్సులు కూడా త్వరగా రాలేదు రేపటి నుండి ఇంకా త్వరగా వచ్చేస్తాను ఈరోజు ఆలస్యమైంది క్షమించాలి అంది మెల్లగా పర్లేదమ్మా అంటూ చెప్పి చాలా రోజుల నుండి చేస్తున్న క్లర్క్ను తన్ని పిలిచి ఈ అమ్మాయికి ఏం చేయాలో అన్నీ చెప్పు అంటూ చెప్పారు అలాగేనండి అంటూ తల ఊపి రామ్మ అంటూ ఆయన దారి తీశారు అతనిది కొంచెం పెద్ద వయసు మధుమతి తన సీట్లో కూర్చుని తను చేయవలసిన వర్క్ ఏమిటో అంతా చూసుకుంది పురుషోత్తం గారి పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం ఇచ్చారు ఆమె రూమ్ వేరే ఉంది ఫోన్ ఉంది చుట్టూ గ్లాస్ డోర్స్ అక్కడ ఏం మాట్లాడుతున్నా ఎవ్వరికీ వినపడదు ఫోన్ రింగ్ అవడంతో రిసీవర్ ఎత్తింది పురుషోత్తం గారు ఫోన్లో చెప్పారు నేను అలా పని ఉండి వెళుతున్నాను నా కోసం ఎవరు వచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏమిటో పేరు వాళ్ళ వాళ్ళ పని అన్నీ కనుక్కుని నోట్ చేసుకో అంటూ చెప్పడంతో ఆమె సరే అంది ఆయన కోసం ఎవరో వచ్చి పెడుతున్నారు వాళ్ళ పనులు ఏమిటో ఎందుకు వచ్చారో కనుక్కుంటూ రేపు ఫలానా టైంకి వస్తే ఆయనతో మీరు మాట్లాడవచ్చు అంటూ చెప్తోంది ఆమె వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకుని చదివి వాటికి తనే కొన్నిటికి సమాధానాలు చెప్తోంది తెలియనివి ఆయన కనుక్కోమని చెప్తాను అంటూ చెప్తుంది ఆయన్ని కనుక్కొని చెప్తాను అంటూ చెప్తుంది పురుషోత్తం గారు వచ్చాక రూంలోకి వెళ్ళి ఎవరెవరు వచ్చారో వాళ్ళ ఏమిటో తను వాళ్ళకి ఏం చెప్పిందో అన్ని వివరంగా ఆయనకు మళ్ళీ చెప్పసాగింది వచ్చిన రోజునే ఇంత తెలివిగా అందరికీ చెప్పటం చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు మధుమతికి ఏదో చెప్తుంటే ఫోన్ రింగ్ అయింది డాడీ అవతలి కంఠస్వరం గారంగా పిలిచింది ఏమ్మా నువ్వు కోర్టు నుండి వచ్చేసావా టైం ఎంత అయింది అనుకుంటున్నారు అడిగింది ఎంత అయింది అనుకుంటూ చేతి వైపు చూసుకున్నారు అరే ఆరున్నర దాటుతోందా నేను అంత టైం అయిందని అనుకోలేదని నొచ్చుకుంటూ బిందు ఒక్క ఐదు నిమిషాలు ఆగు తల్లి అని చెప్పి మౌత్ పీస్ మూసి ఆమె వైపు తిరిగి చాలా టైం అయిపోయింది ఇంటి దగ్గర చూస్తూ ఉంటారనుకుంటాను పదమ్మా బయలుదేరు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతానన్నారు ఆయన పర్వాలేదు నేను వెళ్ళిపోగలను మీరు ఇంటికి వెళ్ళండి అంది మొహమాటంగా ఈ టైంలో నీకు అసలు బస్సులు దొరకవు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది పద అంటూ చెప్పి మౌత్ పీస్ పై చేయి తీసి అమ్మా బిందు నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాను రిసీవర్ పెట్టేస్తున్నాను అంటూ చెప్పి రిసీవర్ పెట్టేశాడు మధుపతి కారులో వాళ్ళ ఇంటి దగ్గర దించేసి ఆయన వెళ్ళిపోతుంటే లోపలికి రండి కొంచెం కాఫీ అంటూ ఆహ్వానించింది వద్దమ్మా మరోసారి వస్తాను ఏమనుకోకే విన్నావుగా అమ్మాయి ఫోన్ చేసింది టైంకి నేను ఇంటికి వెళ్ళ వెళ్ళలేకపోయాను అనుకో మా ఇల్లు పందిరిగా మారిపోతుంది అప్పుడు మా ఇల్లు ఎక్కడుందో నేను వెతుక్కోవాలి అన్నాడు ఆయన నవ్వుతూనే మధుపతి కూడా నవ్వింది మధుపతి ఆఫీస్కి వెళ్ళొస్తోంది అలా పది రోజులు గడిచిపోయాయి ఆ రోజు పురుషోత్తం గారు ఆఫీస్కి ఇంకా రాలేదు ఆలస్యంగా వస్తాను పని ఉంది అంటూ చెప్పారు ఫోన్ చేసి ఆమె సరే అంది అంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అయింది పురుషోత్తం గారు ఉన్నారా అవతల కంఠస్వరం శాంత గంభీరంగా వినిపించింది ఆ కంఠస్వరం వింటూనే ఆమె ఉలిక్కి పడ్డట్టు అయింది ఆయన ఆఫీస్కి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఏమైనా చెప్పమంటారా అడిగింది అక్కర్లేదులేండి నేను ఇంటి దగ్గర అతను మీ పేరు అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అతను ఎవరు మధుమతేరా మాట్లాడుతున్నది అడిగాడు అవునండి అంది మెల్లగా ఇతనెవరు తన పేరు ఎలా తెలిసింది అనుకుంది మనసులో ఉంటాను అంటూ అతను రిసీవర్ పెట్టేశాడు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు పైగా తన పేరు చెప్పేస్తున్నారు చిత్రంగా ఉంది ఆ కంఠస్వరం ఎవరిది ఎక్కడో విన్నట్టుగా ఉంది అనుకుంటూ పర్జానగా పరస్ పరజ్యాస్గా అలా కూర్చుంది తన మనసుకు కలవరపాటుగా అనిపిస్తోంది ఆఫీస్లో కూర్చో కూర్చోబుద్ధి కావటం లేదు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోంది పాప ఏం చేస్తుందో అనే ఆలోచనలో ఆయన ఎప్పుడు కనిపిస్తారు రోజులు గడిచిపోతున్నాయి ఇంకా ఎప్పుడు అనుకోసాగింది మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కి పడ్డట్టు అయింది చప్పున రిసీవర్ అందుకుని హలో మధుమతి స్పీకింగ్ అంది డాడీ ఆఫీస్లో ఉన్నారా ప్రశ్నించింది అవతల కంఠస్వరం ఇంకా ఆఫీస్కి రాలేదు ఆఫీస్కి వచ్చే టైం అయింది అంటూ చెప్పింది అరే ఇప్పుడు ఎలా అల్లి తనలో తను అనుకున్నట్లు పైకే అందామే బిందురేఖ గారా ఫోన్ చేస్తున్నారు అని అడిగింది మధుమతి ఆ అవును చిత్రంగా ఉందే నా పేరు మీకెలా తెలుసు అడిగింది బిందు మీ ఆఫీస్లో పనిచేస్తున్న దాన్ని యజమానుల పేరు తెలియవా అంది నవ్వుతూ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది నాకు అంది బిందురేఖ నాకు మిమ్మల్ని చూడాలని ఉంది రేపు నేను ఆఫీస్కి వస్తాను ఈరోజు నాకు టైం లేదు కోర్టుకి వెళ్ళిపోవాలి అంది అలాగే నాన్నగారు వస్తే ఏమైనా చెప్పమంటారా అడిగింది మధుమతి ఆ అవును చెప్పాలి నేను చెప్పింది వివరంగా చెప్తావా చెప్పండి చెప్తాను ఈ మధ్య నేను కేసు ఒకటి తీసుకున్నాను ఆ కేసులో ఒక అతన్ని నిరపరాధి అని రుజువు చేశాను శిక్ష పడకుండా చేశాను ఇప్పుడు అతనికి ఉద్యోగం లేదు పాపం ఎవరు అతనికి ఉద్యోగం ఇవ్వటం లేదు మా డాడీకి చెప్పి అతనికి ఏదైనా ఉద్యోగం ఇవ్వని చెప్పండి చెప్తారుగా అంది అలాగే చెప్తాను అంటూ చెప్పి రిసీవర్ పెట్టేసింది పురుషోత్తం గారు రావటంతో మొదట ఈ విషయమే చెప్పింది ఏంటి అతనికి నేను ఈ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలా మా బిందు ఫోన్ చేసిందా అన్నారు ఆయన అవునండి మెల్లగా చెప్పింది మా అమ్మాయిని లాయర్ చేసినందుకు గాను ఇప్పుడు విచారిస్తున్నాను అమ్మాయి పాపం తలచిన వాళ్ళు అందరికీ నేను పాపం తలవాలి అంటుంది ఎలా కుదురుతుంది చెప్పమ్మాయి అన్నారు ఆయన ఇప్పుడు ఏం చేయాలో పాలుపోయిన పాలుపోలేనట్లుగా కుర్చీ వెనక్కి నిల చేరబడ్డారు మధువతి ఏమీ మాట్లాడలేదు సరే నేను ఇంటికి వెళ్ళాక అమ్మాయితో మాట్లాడతాను అన్నారు అలాగే అన్నట్లు తల ఊపింది చూడమ్మా నేను రేపు కలకత్తా వెళుతున్నాను మళ్ళీ ఒక వారంలో తిరిగి వస్తాను ఈ పనులన్నీ నువ్వే చూడాలి అంతగా అనుమానాలు ఉంటే మా కమల్కి ఫోన్ చేసి అడుగు ఆమె మాట్లాడలేదు అన్నిటికీ అలాగే అన్నట్లు తల ఊపింది అవును నీకు ఇంతవరకు కమల్ని మా బిందుని పరిచయం చేయలేదు కదూ ఆమె చిన్నగా నవ్వింది రేపు ఆఫీస్కి వస్తే పరిచయం చేస్తాను నేను రేపే వెళ్ళిపోతే సరే నాకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చూసుకుని బయదేరతాను రేపు బయలుదేరకపోతే ఎల్లుండి పెడతాను తప్పదు అంటూ చెప్పారు మధుబతి సరేనంది తన ఊరు వెడితే ఏం చేయాలో ఏమిటో అన్నీ చెప్పసాగారు ఆమె అలాగే అంటూ అన్నీ శ్రద్ధగా ఆలకించసాగింది పురుషోత్తం గారు సాయంత్రం ఇంటికి వెళ్ళడంతో బిందురేక గబగబా ఎదురొచ్చింది డాడీ మీ సెక్రటరీ ఏమైనా చెప్పిందా అంటూ ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ లబా డపక్ లపక్ డపక్ అంటూ కొట్టుకోసాగింది పూర్వం రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లలు జడిసేవారు ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు జడుస్తున్నారు రోజులు అలా మారిపోయాయి ఆ అన్నారు తల పైకెత్తకుండా మౌనంగా అడుగులు అడుగు వేస్తూ లోపలికొస్తూ ఏం చెప్పింది డాడీ కుతూహలంగా అడిగింది ఏం చెప్తుంది నువ్వేం చెప్పమన్నావో అదే చెప్తుంది అన్నారు ఆయన శాంతంగా అంతలో విమలమ్మ కప్పుతో హార్లిక్స్ పట్టుకొచ్చి భర్తకు అందించింది ఆయన కప్పు అందుకుని మెల్లగా హార్లిక్స్ తాగసాగారు ఏమంటే ఏమంటుందో కూతురు అన్న భయం ఆయనకి డాడీ గారంగా పిలిచింది తండ్రి పక్కన సోఫాలో కూర్చుంటూ అన్నారే కానీ కూతురు వైపు చూడలేదు పాపం నేను చెప్పిన అతనికి ఇల్లు గడవటం అయిపోతుంది డాడీ మీరు కనుక ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకుని బతుకుతాడు డాడీ డాడీ అంది చూడమ్మా ఇప్పుడు ఆఫీసులో ఏ ఉద్యోగాలు ఖాళీ లేవు ఖాళీ అయితే అలాగే ఇద్దామన్నారు మెల్లగా డాడీ మీకు ఇష్టం లేక అలా చెప్పేస్తున్నారు మీకు ఇవ్వాలనిపిస్తే ఆఫీసులో లేవా అంది సున్నాలా చూడుతూ బిందుమేక యొక్క మూతి సున్నాలా చుట్టింది అంటే కోపం వచ్చేస్తుందన్న అర్థమే అది కాదమ్మా నా మాట విను అన్నారు నచ్చచెప్పే ధోరణిలో నేను వినను చూడమ్మా బిందు మన కంపెనీలో అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది కాదమ్మా మన కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అన్నారు కూతుర్ని శాంతపరిచే విధంగా ఎందుకు చెడ్డ పేరుస్తుంది అతను నిరాపరాధి అని రుజువు చేశానుగా రుజువు చేశావు నిజమే మరి ఆమె కళ్ళల్లో కోపం తొంగి చూసింది కూతురికి ఏం చెప్పలేనట్టుగా క్షణం ఊరుకుని భార్య వైపు చూశారు నువ్వైనా కూతురికి నచ్చ చెప్పు అన్నట్టు భర్త అలా చూడగానే విమలమ్మ చిన్నగా నవ్వుకుంది మీ మాటే వెళ్ళినప్పుడు నా మాట వింటుందా అన్నట్టుగా చూసింది ఆయన వైపు నిజమే అన్నట్టు మౌనం వహించారు బిందురేక వారికి ఒక్కతే సంతానం విమలమ్మకి కాన్పు కష్టపవడంతో ఇక పిల్లలు పుట్టకుండా ఆవిడికి ఆపరేషన్ అయింది వారికి అమ్మాయి ఒక్కర్తే అందుకే భార్యాభర్తలిద్దరూ కూతురిని అరచేతిలో ఆణిముచ్చల్లా చాలా గారాభంగా అల్లారు ముత్తగా పెంచి చేశారు ఆ గారావానికి ముద్దుకు తగ్గట్టుగా బిందురేఖ చాలా అందమైనది తెలివైనది కూడా బిందురేఖని తల్లి విమలమ్మ డాక్టర్ చదివించాలని ఆశపడింది కూతురుని ఇంజనీర్ చేయాలని పురుషోత్తం గారు సరదా పడ్డారు అయితే బిందురేఖ ఆలోచనలు వేరు ఆశయాలు వేరు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఆమె మనసు ఊరుకోదు ఎవరి విషయమో మనకెందుకు అని ఊరుకునే తత్వం కాదు అన్ని విషయాల్లో తనే తలదూరుస్తుంది ఆమెకు అబద్ధాలంటే అసహ్యం అబద్ధం ఆడే వాళ్ళతో మాట్లాడటానికి స్నేహం చేయడానికి కూడా ఇష్టపడదు తల్లిదండ్రులతో వాదించి గెలిచి ఆమె లా చదివింది ఎంఏఎల్ఎల్బి డిగ్రీ చేత పట్టుకుంది లాయర్ అయింది ఇప్పుడు కమల్ తేజ ఆమెకు పరిచయం అయ్యాడు అతని నిజాయితీ అతని వ్యక్తిత్వం ఆమెకి ఆకర్షించాయి అతని అందం దర్జా టీవీ ఆమె మనసును ఆకట్టుకుని అతని ప్రేమలో పడిపోయింది అంతవరకు ఆమె మనసును ఎవరు జయించలేకపోయారు కమల్ని మనసులో ఆరోధించసాగింది అతను అనుకోకుండా పురుషోత్తం గారికి పరిచయం అయ్యాడు అతనే కూతురు మనసులో నిలిచిపోయిన మనిషి అని ఆయనకు తెలియదు కూతురు ప్రేమలో పడింది అని తెలియదు కమల్ని చూస్తూనే ఆయన అనుకున్నారు ఈ కమల్ తనకి అల్లుడైతే కూతురి అందచందాలకు తగిన భర్త ఇద్దరి జంట చూడమచ్చటగా ఉంటుందని ఆ ఉద్దేశంతో కమల్ వాళ్ళింటికి కొంతమంది ఫ్రెండ్స్తో డిన్నర్ పిలిచారు ఇంటికి రావడంతో విందురేఖ అతను చూసి ఆశ్చర్యపోయింది పురుషోత్తం గారు అతని కూతురికి పరిచయం చేయబోతుంటే డాడీ ఈయన నాకు తెలుసు అంటూ చెప్పింది అలా కమల్ వాళ్ళ ఇంటికి రావడం మొదలు పెట్టాడు ఇంట్లో ఏ పండగైనా ఏమైనా కమల్ ఆ ఇంటికి భోజనానికి రావాల్సిందే తండ్రి కూతుర్లు ఇద్దరూ అతన్ని పిలుస్తారు విమలమ్మకు ఇష్టమే అతని కూతుర్ని పెళ్లి చేసుకుంటే బావుండరు అనుకునేది రోజులు గడిచే కుత్తి కమల్కి ఆ ఇంట్లో వాళ్ళ మధ్య చను ఎక్కువైపోయింది అతని సలహా అడగనితే పురుషోత్తం గారు విమలమ్మ ఏ పని చెయ్యరు బిందురేఖకి మనసులో ఇష్టమైన పైకి పోట్లాడటానికి సిద్ధమవుతోంది ఏ ప్రతి చిన్న విషయమైనా సలహా తీసుకోవాలా ఆయన అడగకుండా ఏ పని చేయకూడదా అంటుంది కమల్కి తెలుసు జాగ్రత్తగా ఆలోచిస్తాడు ప్రతి విషయం అందుకే కమల్ని అడుగుదాం అంటారు వాళ్ళు మహా గొప్ప అంటుంది తల్లిదండ్రులకు తెలియకుండా కమల్ దగ్గర వెక్కిరింతగా మరి నావు కాబోయే అల్లుణ్ణి అంటాడు రహస్యంగా పాపం మీరా మరి నేను కాక ఈ పెంకి కఠాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అతని కళ్ళల్లో కొంటతనం చిందులు వేస్తుంది బిందు బిందురేఖ ఉడికిపోతుంది వెంటనే మూతి సున్నాలా చుట్టేస్తుంది అదిగో నువ్వు అలా మూతి పుడుచుకోకు నేనసలు మంచివాణ్ణి కాదు అంటాడు బెదిరిస్తున్నట్లుగా ఏ అన్నట్లు విసురుగా తల ఎగరేస్తుంది మీ బెదిరింపులకి నేనేం జడిసిపోనన్నట్లు అంతే అతని పురుష మనసు ఊరుకోదు తను అనుకున్నది ఆ క్షణంలో అమలు జరిపేస్తాడు పొండి అంటూ సిక్కుతూ అతని గుండెల్లోకి గు్వలా ఒదిగిపోతుంది అతను నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఆమె తలను చెంపలను మృదువుగా నిమురుతాడు పురుషోత్తం గారు విమలమ్మ మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మాటలను బట్టి వాళ్ళ కమల్కి కూడా తెలిసిన వాళ్ళు అవడంతో కమల్ తేజ్కి బిందురేఖకి పెళ్లి నిశ్చయం చేసేసారు మంచి రోజు చూసుకుని పది రోజుల్లో నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు అప్పుడు చాలా గ్రాండ్గా చేయాలని డ్రాన్స్ ప్రోగ్రాం పెట్టించి ఫ్రెండ్స్ బంధువులు అందరికీ డిన్నర్ ఇవ్వాలని అనుకుంటున్నారు అందుకుగాను కమల్ బిందురేఖ ఎవరినెవరిని పిలవాలి అన్నది కూడా అనుకోసాగారు పురుషోత్తం గారు కలకత్తా వెళ్ళి వచ్చాక పార్టీ ఇద్దామని అనుకున్నారు విమల మా కూతురికి కోపం వచ్చిందని గ్రహించుకుంటూ బిందు అంటూ భుజం మీద చెయ్యి వేసింది తల్లివైపు చూసింది ఏమిటన్నట్లు డాడీ మాటలు కొంచెం అర్థం చేసుకోమ్మా మెల్లగా అంది ఆవిడ ఏంటి అర్థం చేసుకోవాలి మమ్మీ నా మాటకి డాడీ ఏం విలువిస్తున్నారు ఒక్క అతనికి నేను చెప్పిన ఒక్క అతనికి ఉద్యోగం ఇస్తే మన సొమ్మేం పోతుంది చెప్పు అది కాదమ్మా ఏంటి మమ్మీ నువ్వు కూడా అని అంది ఆవిడేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పురుషోత్తం గారు అన్నారు పోనీ కమల్ రాణి వాళ్ళ కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఖాళీ ఉందేమో అడుగుతాను ఆ మాటలకి బిందురేఖ విస్తుపోయింది ఏమిటి నేను చెప్పిన అతనికి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వటానికి మీరు సందేహిస్తున్నారు కమల్ కంపెనీలో అతనికి ఉద్యోగం ఇప్పిస్తారా అందుకు కమల్కి భయం కాదా అడిగింది సూటిగా అది కాదమ్మా అంటూ మాట కోసం తడుముకున్నారాయన ఇంకేం అనలేక బిందురేఖ వెంటనే లేచి నిలబడుతూ మీరు అతనికి ఉద్యోగం ఇస్తే ఇస్తానని చెప్పండి లేదా ఊరుకోండి మీరు ఉద్యోగం ఇవ్వనంత మాత్రాన అతడికి నేను ఉద్యోగం ఇప్పించలేను అని అనుకోకండి ఎక్కడో ఒకచోట అతనికి నేను ఉద్యోగం ఇప్పిస్తాను లేదా నా దగ్గర ఏదో ఒక ఉద్యోగం ఇస్తాను సరా ఈ విషయంలో మీరు మీ కమలు కూడా ఏం కష్టపడిపోనవసరం లేదు అంటూ చెప్పి అక్కడి నుంచి గబగబా మేడం ఎందుకు వెళ్ళిపోయింది కూతురు వెళ్ళిన వైపే చూస్తూ అలా ఉండిపోయారు సేపు తర్వాత విమల అంటూ పిలిచాడు మెల్లగా ఏమిటండి అమ్మాయికి మరీ ఇంత కోపం ఏమిటి రోజురోజుకి కోపం ఎక్కువైపోతుంది కానీ తగ్గటం లేదు అన్నారు ఆవిడ నవ్వి అంతా మీ పోలికే మీ కోపం ఇప్పుడు వయసు అయిపోయాక కాస్త తగ్గింది కానీ మన పెళ్ళైన కొత్తల్లో మీకోసం ఏ మీ కోపం ఏం తక్కువ ఉండేదా ఏ తక్కువ ఉండేదా అలాగే మీ కూతురు కూడాను దానికి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అంది ఆయన మరి ఇంకేమీ మాట్లాడలేదు మర్నాడు ఉదయం బిందురేఖ కోర్టుకు వెళ్తూ కారుని ప్రభాకర్ ఇంటివైపు పోనివ్వమంది కారు ఆగటంతో ఎవరొచ్చారా అని మాధవి వీధిలోకి తొంగి చూసింది కారులోని దిగుతున్న లాయర్ బిందురేఖను చూస్తూనే గబగబా ఎదురు వెళ్ళి రండి రండి లోపలికి రండి అంటూ ఎంతో వినయంగా మర్యాదగా ఆహ్వానించింది అక్కడ కుర్చీ చూపిస్తూ లోపలికి వస్తూనే ప్రశ్నించింది ప్రభాకర్ గారు లేరా అంటూ కుర్చీలో కూర్చుంది లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారా ఇప్పుడు వచ్చేస్తారు ఇక్కడికే వెళ్ళారు ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు అంది మాధవి విందురేక మాధవిని చూసింది మాధవి నిండు నెలలలో ఉంది కట్టుకున్న చీర పాతగా అక్కడక్కడ చిరుకులు పట్టి ఉన్నాయి మెడలో పసుపు పొందు చేతులకి మట్టిగాజులు తప్పించి ఏమీ లేవు మాధవిని చూడటానికి చక్కగా ఉంటుంది ఆమె పెద్దగా చదువుకోలేదు పెట్రిక్ వరకు చదువుకుంది అంతే మనిషిలో ఆ ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్లు కనిపించసాగింది ఆమె వైపు జాలిగా చూసింది తను ప్రభాకరానికి ఏదో ఒక ఉద్యోగం చూపిస్తాననే ఆశ ఆ ఆశతో అగ్గక్కలాడిపోతున్నారు అంతేకాదు ప్రభాకరాన్ని ఆ కూనీ కోసం కేసు నుంచి తప్పించి విడుదల చేసినందుకు గాను దంపతులిద్దరు కృతజ్ఞతతో ఉండసాగారు ప్రభాకర్ ఎంఏ పాస్ అయ్యాడు ఎక్కడా ఉద్యోగం దొరక్క ఒక మార్వడి షాప్లో గుమాస్తాగా చేరాడు ప్రభాకర్ ఉంటున్న ఇంటి పక్కన ఒక స్టూ స్కూల్ మాస్టర్ ఉంటూ ఉండేవారు ఆయనకి ఐదుగురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు ఆయన దగ్గర డబ్బు లేదు మిగతా ముగ్గురు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయడానికి కొడుకులు ఇద్దరు చిన్నవాళ్ళు చేతికి అందిరాలేదు చదువుకుంటున్నారు ప్రభాకరానికి మాధవికి పరిచయం అయింది ఇద్దరు ఇష్టపడంతో ప్రభాకర్ ఒకరోజు మెల్లగా ఆయన అడిగారు మీకు అభ్యంతరం లేకపోతే మీ మూడవ అమ్మాయి మాధవిని నేను పెళ్లి చేసుకుంటానని ఆ మాటకు ఆయన సంతోషపడిపోయారు కట్నగా అనుకులు లేకుండా కూతురిని పెళ్లి చేసుకుంటానన్నటంతో ఆ దంపతులు మురిసిపోయారు ప్రభాకర్ మాధవి పెళ్ళి పెళ్లి గుడిలో నిరాడంబరంగా జరిగిపోయింది ఆ పక్క అతను ఆ పక్క తను ఉంటున్న గదిలోనే భార్యతో కాపురం పెట్టాడు మాధవి ఉన్నంతలో సర్దుకుపోయే తత్వం తన పుట్టి పెరిగిన వాతావరణం అటువంటిదేమో భర్త ఇంటితో అవి ఇవి లేవనే ఉండేది కాదు తృప్తిగా సంతోషంగా రోజులు గడిపేది ఆ భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు మాధవి తల్లి కాబోతోంది అని అతను పొంగిపోయాడు భార్యను ఇంకా అపరూపంగా చూడసాగాడు అదే సమయంలో అతను పడి చేస్తున్న మార్వాడి అతనితో గొడవ పట్టాడు నీకు ఉద్యోగం ఇవ్వను పొమ్మన్నాడు నన్ను నిలబడిన పలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా అంటూ గొడవ పెట్టాడు ప్రభాకర్ మార్వాడి అతను అందరూ చూస్తుండగా అతని మెడపెట్టి బయటికి చూశాడు నన్ను మెడపెట్టి తోస్తావా నీ ప్రాణం తీస్తాను నీ అంతు చూస్తాను అంటూ మండిపడ్డాడు అందరూ అతన్ని ఆపి ఇంటికి మార్వాడి అతను తలుపులు వేసుకున్నాడు ఆ మర్నడే మార్వాడి అతను హత్య చేయబడ్డాడు ఫలితంగా అందరూ చెప్పిన మాటకు సాక్ష్యాల ఆధారంగా ఆ కూని ప్రభాకరే చేశాడని పోలీసులు అతన్ని పట్టుకున్నారు తనకేమీ తెలియదన్నా వినిపించుకోలేదు మాధవి కుప్పకు ఉలిపోయింది తన భర్త కూని చేసి ఉండడని ఆ నమ్మకం తనకి ఉందని ఏడవసాగింది ఆమె తల్లి తండ్రి కుమిలిపోయారు కూతురు ఏడుపు చూడలేక మాధవికి కొంతమంది చెప్పారు మంచి లాయర్తో నువ్వు మాట్లాడు అని లాయర్తో మాట్లాడారంటే మాట్లా డబ్బు డబ్బు లేనిదే ఏ లాయర్ తన మాట వినిపించుకుంటాడు ఆమెకందరూ బిందురేఖ గురించి చెప్పారు ఆమె డబ్బు కోసం ఆశపడే మనిషి కాదని ఈ విషయం తెలిసిన వెంటనే మాధవి తండ్రిని తీసుకుని లాయర్ బిందురేఖ ఇంటికి పరిగెత్తింది తన భర్తను రక్షించబడి ఏడ్చింది తన భర్త నిర్దోషి అని చెప్పింది ఆమె మాధవిని ఓదార్చింది విషయం ఎవటో వివరంగా చెప్పు నీ భర్త నిర్దోషి అయితే కోర్టు నిర్ణయిస్తుంది నువ్వు నేను కాదు నిజంగా నీ భర్త ఈ హత్య చేయలేదని నాకు అనిపిస్తే నిజం అంతే అయితే నా శాశ్వత్తులా ప్రయత్నించి సత్యానికి ధర్మానికి శృంఖరాలకు న్యాయానికి ఊపిరిపోసి న్యాయాలయంలో నిలబెట్టి నీ భర్తను విడుదల చేయిస్తాను ఇదే నా శపథం అంటూ చెప్పి ఆమె చెప్పినవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోసాగింది సరే మీరు వెళ్ళవచ్చు అంది మళ్ళీ ఎప్పుడు కలవమంటారు అని వాళ్ళంటే అవసరమైతే నేను పిలిపిస్తాను లేదా నేను వస్తాను అంది హుందాగా లాయర్ గారు నా భర్త నిరపరాది అంటారా అంది మాధవి కన్నీళ్లతో నీ భర్త నిర్వరాధి ఏమిటి కానిది నేను ఇంకా తీర్చుకోలేదు నీకు అప్పుడే ఆ విషయం ఎలా చెప్పగలను అంది మాధవి తల ఊపి మెల్లగా అంది మీ ఫీజు అంటూ ఆ తర్వాత మాట్లాడలేకపోయింది ఆ నా ఫీజు ఏమిటి చెప్పు అంది చిన్నగా హుందాగా నవ్వుతూ మీకు ఎక్కువ ఫీజు ఇవ్వలేము కానీ ఎంతో కొంత మాత్రం ఇవ్వగలవంది మెల్లగా ఆ మాటలకు బిందురేక ముఖం గంభీరంగా మారిపోయింది నేను డబ్బు కోసం ఈ కేసు తీసుకోవటం లేదు మీరంతగా నా ఫీజు ఇవ్వాలనుకుంటే ఎంతో తెలుసా ఎంత అన్నట్టు చూశారు ఆ తల్లి కూతురు తండ్రి కూతుళ్ళిద్దరు నీ భర్త విడుదలై వచ్చేశాక మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండటమే నేను మిమ్మల్ని అడిగే ఫీజు తండ్రి కూతుళ్ళిద్దరూ అలా చూడసాగారు నా దగ్గరికి వచ్చిన క్లయింట్ నా మీద ఎంతో నమ్మకాలు పెట్టుకుని వస్తారు కొన్నంత ఆశతో ఎదురు చూస్తారు ఫలితాల కోసం నా వద్దకు నాపై నమ్మకంతో వచ్చిన నా క్లయింట్స్ అందరూ సుఖంగా సంతోషంగా ఉండటమే మీరు నాకు ఇచ్చే ఫీజు నచ్చిన వాళ్ళు బాగా ధనవంతులే అయితే నేను అడగకుండానే వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా ధనవంతులే అయితే నేను అడగకుండానే వాళ్ళు ఇస్తారు నేను అప్పుడు తీసుకుంటాను అంతేగాని డబ్బు కోసం నేను లాయర్ వృత్తి చేపట్టలేదు అంది వాళ్ళు తేలికైన మనసులతో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోయారు ఆ రోజు నుండి బిందురేఖ ఆ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ప్రభాకర్ని చూడలేదు మాధవిని చూస్తూనే ఆమె మనసు జాలి పడింది ఎలా అయినా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేకూర్చాలనుకుంది రాత్రి పగలు తిండి తెప్పలు లేకుండా వివరాలు సేకరించసాగింది అరెస్ట్ అయిన ప్రభాకరాన్ని కలుసుకోవడానికి పర్మిషన్ తీసుకుని అతన్ని చాలా ప్రశ్నలు వేసింది ప్రభాకర్ ఈ హత్య చేయలేదని ఆమెకు నమ్మకం కుదిరాక ఇంకా గట్టి ప్రయత్నాలు చేసింది ఎవరు హత్య చేశారు ఆ సమయంలో ఎవరున్నారు ఎవరితో ఆ మాట్ ఆ మార్వాడి అతనికి విరోధం వచ్చింది అతను నేర్పుగా ప్రభాకరానికి మార్వాడి అతనికి మాటకు మాట పెరిగి ఘర్షణ జరగడంతో అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు పెందురేక చురువైనది చురుకైనది తెలివైనది మనుషులు మాటలు బట్టే కాకుండా మనసులో ఏముందో కూడా గ్రహించేసే నేర్పు ఉంది మార్వాడి అతనికి పిల్లలు లేరు భార్య ఉంది అతనికి అరవై సంవత్సరాలు లోపు ఉంటాయి ఇంట్లో అతని బావమరిది ఉన్నాడు అతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి అలాంటి తమ్ముణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టుకుని పెట్టింది ఆవిడ తమ్ముడు అన్యమమ్మకారంతో అక్కగారిని అడిగి డబ్బు తీసుకుని వెళుతుండేవాడు అలా ఇవ్వద్దని మార్వాడి అతను భార్యను కోప్పడేవాడు ఒకరోజు గొడవ పడ్డారు కూడా ప్రభాకరంతో ఘర్షణ పడిన రోజు మార్వాడి అతను ఆ రాత్రి బావుమరితతో ఘర్షణ పడ్డాడు అతనికి బావుగారి మీద చాలా కోపం వచ్చి ప్రతిదానికి అడ్డుపడుతున్నాడని అక్కడ పళ్ళు కోసే కత్తి తీసుకున్నాడు అతన్ని బెదిరిద్దామనే ఉద్దేశంతో మార్వాడి అతని రెక్క రెచ్చిపోవడంతో బెదిరించలాడి కత్తి తీసుకుని అతను బావుగారిని అనుకోకుండా నిజంగానే చంపేశాడు దాంతో అతను భయంతో ఇంట్లో నుండి పారిపోయాడు తమ్ముడు హత్య చేశాడని చెప్పలేకపోయింది అక్క ఒకగానొక తమ్ముడు అన్న మమకారంతో ఆవిడికి భర్త అంటే పెద్ద ఇష్టం లేదు అన్నిటికీ కట్టుదిట్టం చేసేవాడని ఆవిడ భర్త దగ్గర కూర్చుని ఏడుస్తుంటే అందరూ వచ్చేసారు ఎవరు చేశారని అడిగితే ఆవిడ ప్రభాకరం పేరు చెప్పేసింది అందరూ పడుకున్నాక వచ్చాడు వచ్చి బెదిరించాడు ఆయన కేకలు వేటుతో ఈ కత్తి తీసుకుని పొడి చంపేశాడు అంటూ అందరూ నమ్మేశారు పోలీసులు ప్రభాకర్ హత్య చేసి నా కారణంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంటికి వచ్చాడు అతని బావమరిది చుట్టూ ఉన్నవాళ్ళు ప్రభాకరవే హత్య చేశారని మా నమ్మకం అంతకు ముందు రోజే అతనితో ఘర్షణ పట్టి వెళ్ళాడు అని చెప్పడంతో సాక్ష్యం బలపడింది పోలీసులు అరెస్ట్ చేశారు అతని బావుమరిది ఎన్ని రోజులు ఇంట్లో ఉన్న మనిషి బావగారు హత్య చేయడం చేయబట్టంతో ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు ఆ రాత్రి ఇంట్లో ఉండటం ఇరుగు పొరుగు చూశారు హత్య చేసినప్పుడు అతను ఎందుకు అక్కడ లేడు పోలీసులకు అతనే ఫోన్ చేసి రప్పించి ప్రభాకరం హత్య చేశాడని ఎందుకు చెప్పలేదు అంతవరకు ఉన్న అతను హత్య చేయబడిన టైంలో ఎలా మాయమయ్యాడు పోనీ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటే హత్య చేయబడిన తర్వాత పరిగెత్తుకు రావచ్చుగా రాలేదు ప్రభాకరం హత్య చేయబడిన తర్వాత వచ్చాడు ఏ ఎందుకని విందురేఖ పాత విషయాలన్నీ తిరగదోడసాగింది ఇరుగు పొరుగుని తరిచి తరిచి అడగసాగింది అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి అర్థం అవసాగింది ప్రభాకర్తో ఖర్షణ పడ్డాడతను కానీ ప్రభాకర్ ఆ ఇంటికి పడి రావటం ఎవరూ చూడలేదు పారిపోవటం చూడలేదు హత్య చేయబడ్డాక ఆవిడ ఏడుపు వివరపడుతుంది అన్న రెండు నిమిషాల ముందు అతని బావుమరది ఇంట్లో నుండి పరిగెత్తటం సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చినా ఇద్దరు చూశారు అతను గాబరాగా పిచ్చిగా పరిగెట్టడం అప్పుడు మరోలా అనుకున్నారు ఇప్పుడు బిందురేఖ అడగ అడగడంతో వాళ్ళకి అర్థమవుతోంది ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ఒక చోటుకి సమావేశపరిచి బిందురేఖ అందరినీ అన్ని ప్రశ్నలు వేసి రుజువులు సాక్ష్యాలతో అతని బావుమరిదిని అనుష్ఠించి కోర్టులో హాజరు పెట్టించింది సాక్ష్యం బలంగా కనిపించడంతో ఏం అనలేకపోయాడు మార్వాడి అతని భార్య కోర్టులో నిజం చెప్పేసింది ఏమి చేయలేక అతని బావమరిది కూడా నిజం ఒప్పేసుకున్నాడు కోర్టు వాళ్ళు అతన్ని శిక్షించారు ప్రభాకర్ రాడి నిరాపిరాదే అని తీర్పు చెప్పి విడుదల చేశారు బిందురేఖ ఆ కుటుంబానికి ఆ ఆ విధంగా మేలు చేసింది బిందురేఖ కాసేపు కూర్చుని చేతి వైపు చూసుకుంది కోర్టుకు వెళ్ళడానికి టైం అవడంతో మాధవి నేను వెళతాను టైం అయింది ప్రభాకరం గారు వస్తే చెప్పు ఉద్యోగం చేస్తున్నాను చూస్తున్నాను పది పదిహేను రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం చేసే చేయి చేస్తాను అని అంటూ చెప్పింది లేచి నిలబడుతూ అలాగేనండి అంది ఎంతో వినయంగా బిందురేఖ ఆమెకు చెప్పి బయలుదేరింది కారు వెళ్ళిన వరకు అలాగే చూసింది మాధవి దేవుళ్ళ ఆయన రక్షించకపోతే తన భర్త ఈ పాటికి ఆపై మరి ఆలోచించలేకపోయింది కళ్ళలో నీళ్లు గిర్రెడి తిరిగాయి మంచి వాళ్ళకి భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు అంటారు ఆ విషయం తమకి మేలు చేశాడు ఆ భగవంతుడు అనుకుంది ఆ రోజు సాయంత్రం మధుమతి ఆఫీసులో ఉంది బిందురేఖ కోర్టు నుండి తిన్నగా ఆఫీస్కి వచ్చింది ఆ రోజు పురుషోత్తం గారు ఫోన్ రాకపోవడంతో కలకత్తా వెళ్ళలేదు మర్నాడు ఫ్లైట్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు పురుషోత్తం గారు కూతురిని మధుమతికి పరిచయం చేశారు ఆమెను చూస్తూనే బిందురేఖ చాలా సరదాగా మాట్లాడసాగింది మీరు నాకంటే పెద్ద వయసే ఉంటుంది కాకపోతే ఒక్క సంవత్సరం మీరు నాకంటే పెద్ద ఉంటారేమో అంది బిందు నవ్వుతూ మధుమతి చిన్నగా నవ్వి ఊరుకుంది మీరు పేరుకు తగ్గట్టే చాలా అందంగా కూడా ఉన్నారు అంది ఆమె కలుపుతో కోలుతనానికి మంచితనానికి నిజంగా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మీరు అందంగానే ఉన్నారుగా పేరుకు తగ్గట్టే అందంగా ఉన్నారు అంది మధుమతి అలాగా నాకేవో మీరే అందంగా ఉన్నారనిపిస్తున్నారు అంటూ బిందు రేఖ నవ్వేసింది నేను కోర్టు నుండి తిన్నగా ఇటే వచ్చేసాను చాలా అలసిపోయాను రేపు ఆదివారం మీకు సెలవేనా అంది అవునండి రేపు నేను మీ ఇంటికి కారు పంపిస్తాను మా ఇంటికి వచ్చేయండి మన ఇద్దరం కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది కాదండి మరి అంటూ నసికేసింది నాకు వీలవదు రావటానికి అన్నట్టుగా ఏంటి అడిగింది బిందు పురుషోత్తం గారు కలగజేసుకుంటూ నేను ఎలాగో రేపు ఊరు వెళ్తున్నాను నువ్వు మా ఇంటికి అసలు ఎప్పుడూ రాలేదు రేపు వచ్చావంటే మా ఇల్లు చూసినట్టు అవుతుంది మా అమ్మాయితో సరదాగా గడిపినట్టు అవుతుంది వెళ్ళమ్మా అన్నారు ఆయన మాటలకి ఏమీ చెప్పలేకపోయింది ఆదివారం సెలవు రోజున పాంచజన్యం ఎక్కడన్నా కనిపిస్తాడేమోనని వెతకటానికి వెళుతుంది ఆ విషయం పైకి చెప్పలేక నసిగింది ఏమిటి మధుపతి మా ఇంటికి రావడానికి అంత సందేహిస్తున్నావు చనువుగా అడిగింది బిందురేఖ అది కాదండి సెలవు రోజున ఆయన అడ్రస్ కనుక్కోవడానికి వెళుతూ ఉంటానని చెప్పింది బిందురేఖకి అర్థం కాక అలా చూసింది పురుషోత్తం గారికి వెంటనే గుర్తొచ్చి కూతురికి వివరంగా చెప్పాడు మధుమతి పరిస్థితి ఆ మాట వింటూనే అదా సంగతి నాకు ఇంతవరకు చెప్పలేదే రేపు నువ్వు వచ్చినప్పుడు మీ వారి ఫోటో తీసుకురా అతను ఎక్కడ ఉన్నా చిటికలో పట్టించేసి నీకు అప్పగించేస్తాను అంది బిందురేఖ నవ్వుతూ నిజంగానా అన్నట్టు చూసింది ఆమె కళ్ళల్లో కాంతి తలుక్కుమంది పురుషోత్తం గారు కలగజేసుకుంటూ మా అమ్మ ఏమీ సామాన్యురాలు కాదు నువ్వు ఇప్పుడు చెప్పావు కదా అంతే నీ భర్తను రెండు రోజుల్లో ఎక్కడ ఉన్నా పట్టించేస్తుంది నీ భర్త నీకు అప్పగించేస్తుంది అన్నారు నవ్వుతూ నిజంగా రే అధుమతి నాకు ఇంతవరకు ఇలా అని తెలియదు డాడీ ఇప్పుడు చెప్పారు కానీ నేనంత అప్పుడు చెప్పారు కానీ నేను అంత పట్టించుకోలేదు నీకో పాప ఉందని డాడీ కోసం కలవరిస్తుందని అనుకోలేదు ఇప్పుడు చెప్పావా నేను మర్చిపోను నువ్వు రేపు ఉదయమే వచ్చేసే అంటే ఉదయం రావటం కుదరదు మధ్యాహ్నం వస్తాను అంది మెల్లగా అలాగే నీ ఇష్టం మధ్యాహ్నం ఏంటి కారు పంపిస్తాను నువ్వురా పాపను కూడా తీసుకురా మర్చిపోకుండా ఫోటో తీసుకురా అతంది అతను నీకు ఇచ్చిన అడ్రస్ కూడా తీసుకురా చాలా సులభంగా మీ ఆయన అడ్రస్ తెలుసుకోవచ్చు ఈ విషయంలో నువ్వేం బెంగపడకు మీ ఆయన మీ ఇంటికి వచ్చేసారని అనుకో అంటూ బిందురేఖ ధైర్యం చెప్పింది మధుమతి కృతజ్ఞతగా చూసింది రేపు వస్తానని చెప్పి ఆఫీస్ నుండి బయలుదేరిపోయింది పురుషోత్తం గారు బిందురేఖ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు ఉదయం లేస్తూనే రోజులా దిగులుగా అనిపించలేదు మధుమతికి తులసమ్మ కూడా కొడు కోడలి వైపు చిత్రంగా ఆశ్చర్యంగా చూసింది కోడలు అలా నవ్వుతూ హుషారుగా ఉండటం కూతుర్ని దగ్గరికి కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పటం ఈ మధ్య బాగా తగ్గించేసింది ఈ ఊరు వచ్చేసాక ఆమె బెంగగా దిగులుగా ఉంటోంది ఆమె మనసులో బాధ తనకు తెలుసు కనుక ఆవిడ ఏమనేది కాదు కొడుకు కనిపించకపోవడంతో ఆవిడకి మనసులో దిగులుగా ఉంటుంది ఎన్నాళ్ళు ఇలా ఇలా రావటం పొరపాటు చేశాను అని మనసులో బాధపడసాగింది ఆవిడ అత్తయ్య పాప చూసారా ఏమంటుందో అంది నవ్వుతూ ఏమంటోందమ్మా అందావిడ తను చదువుకుని ఉద్యోగం చేస్తుందట తులసమ్మ మాట్లాడలేదు అత్తయ్య నేను ఈరోజు పురుషోత్తం గారి ఇంటికి వెళ్తాను పాపను ఇక్కడ ఉంచి వెళ్తాను వాళ్ళ అమ్మాయి చెప్పారు చెప్పాను కదా లాయర్ బిందురేఖ ఆమె ఇంటికి రమ్మంది పాప కానీ అక్కడ అల్లరి చేస్తుందేమో అని ఉంచేసి వెళ్తాను అంటున్నాను అంది ఏమ్మా నా దగ్గర ఉంటావా నీకు కథలు చెప్పాను అందావిడ ఓ మమ్మీ చెప్పింది మమ్మీ వచ్చేటప్పుడు చాక్లెట్లు తెస్తారని అంది పాప ఉత్సాహంగా కోడలి ముఖంలో నవ్వు చూసి అడిగింది ఆవిడ ఏమిటి అంటూ మధుమతి చెప్పింది ఆయన ఫోటో తీసుకురమ్మంది ఆమె లాయర్ కదా ఆయన అడ్రస్ సులభంగా తెలుసుకుంటాను అంది అంటూ ఆ మాట వినగానే తులసమ్మకు ఆనందంగా అనిపించింది కోడలు అక్కడికి వెళ్ళడానికి తయారవుతుంటే వెంట వెంట తిరుగుతూ అబ్బాయి ఫోటో తీసుకున్నావా బ్యాగ్లో పెట్టుకో అడ్రస్ తీసుకున్నావా మర్చిపోవద్దు జాగ్రత్త అంటూ చెప్తూనే ఉంది మధుమతి మర్చిపోలేదు జాగ్రత్తగా ఫోటో అడ్రస్ తన బ్యా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది కారు రావటం కోసం చూడసాగింది తులసమ్మకు ఆ కబురు వినటంతో కొడుకు ఇంటికి వచ్చేసినట్టే అంటూ ఆనందపడిపోసాగింది వాడికి పెరుగుబడాలంటే ప్రాణం అమ్మాయి వాడు రాగానే చేసి పెట్టాలి వాడికి కందవేపుడు అంటే చాలా ఇష్టం కందవేపుడు చేసి పెట్టాలి అంటూ కోడలు చెప్తూనే ఉంది అత్తగారి మాటలు వింటూ తనలో తను నవ్వుకుంటూ కారు కారు కోసం చూడసాగింది ఎంత వేగంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫోటో చూపిస్తాను ఆమె ఎంత వేగంగా ఆయన అడ్రస్ కనుక్కుంటుందా అని ఎదురు చూడసాగింది అంతలో కారు రావడంతో అత్తగారికి కూతురికి చెప్పి బయలుదేరింది మధుమతి రావటంతో బిందురేక నిండు మనసుతో ఆహ్వానించింది తల్లి విమలమ్మకు పరిచయం చేసింది ఈ అమ్మాయి గురించి మీ డాడీ అస్తమానం చెప్తూనే ఉంటారు ఎంత మంచి పిల్ల ఎంత నెమ్మది అయినదో అలాంటి అమ్మాయితో మన బిందు స్నేహం చేస్తే పెంకితనం పోయి శాంతం వచ్చేస్తుంది అంటారు అంది ఆవిడ నవ్వుతూ ఆవిడ మధుమతిని చూస్తూనే మంచి అభిప్రాయం కలిగింది ఆ మాటను వింటూ బిందురేఖ మధుమతి ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు తర్వాత బిందురేఖ తన గదిలోకి తీసుకువెళ్ళింది ఫోటో తీసుకొచ్చావా అడిగింది తీసుకొచ్చానన్నట్లు తల ఊపింది ఏది అని చేయి చాపింది ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరవబోతోంది ఫోటో తీసి చూపించడం కోసం అందులో నౌకరు వచ్చి అమ్మా మీకోసం ఎవరు వచ్చారు అంటూ చెప్పడంతో ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి బిందురేఖ అక్కడి నుంచి వెళ్ళింది మధుమతి ఒక్కరితే కూర్చుంది బిందురేఖ కోసం క్లయింట్స్ ఎవరో వచ్చారు మాట్లాడుతోంది భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అతనికి మొదట పెళ్ళి అయిందట మొదటి భార్య మొదటి భర్తను లెక్క చేసేది కాదు ఆమెకు చాలా స్నేహాలు ఉన్నాయి భర్త ఆమెను ఎక్కడికి వెళ్లకుండా అదుపు చేసేవాడు ఆమె మాట వినేది కాదు అతనికి మామగారి పరపతితో ఉద్యోగం వచ్చింది వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అతను అంత డబ్బు ఉన్నవాడు కాదు భార్య అతను లెక్క చేయకపోవడంతో ఇద్దరు వేరే అయిపోయారు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి అతను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసేసుకున్నాడు ఆ సంగతి తెలిసి అతనంటే ఇష్టం లేకపోయినా లాయర్ నోటీస్ ఇచ్చింది ఆ విషయం చెప్తూ ఆ కేసు ఆమెకు అప్పగించాలని వచ్చారు బిందురేఖ అతన్ని అడిగింది పెళ్లి మీద పెళ్లి చేసుకోవటం చట్టరిచ్చా నేరమని మీకు తెలియదా తెలుసు మరి ఎలా చేసుకున్నారు ఆమె ఎడాకులు ఇమ్మంటే ఇవ్వలేదు అన్నాడు మెల్లగా అందుకని మీరు ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నారు అవునా అవునండి బిందురేఖ కొద్దిసేపు ఆలోచించి నాకు కొన్ని వివరాలు కావాలి మీరు చెప్పింది నిజమే అయితే ఈ కేసు నేను తీసుకుంటాను లేదా నేను ఈ కేసు తీసుకోను మీరు రేపు రండి అంటూ చెప్పి వాళ్ళని పంపించేసింది వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఆగారు ఆమె చూడలేదు అంతలో కమల్ తేజ్ వచ్చాడు అతను చూస్తూనే బిందురేక కళ్ళల్లో కాంతి తలుక్కుమంది అతను క్షణం సేపు ఆ కళ్ళల్లో అలా చూశాడు ఏమిటలా చూస్తున్నారు అడిగింది చిరుకోపంతో నువ్వు చూస్తున్నావు నేను చూశాను తప్ప తప్పే కేసు పెడతావా ఖచ్చితంగా నీ లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అన్నాడు నవ్వుతూ ఆమె నవ్వింది రండి మధుబతి వచ్చింది పరిచయం చేస్తాను అంది మధుపతి వచ్చిందా అడిగాడు ఇప్పుడే వచ్చింది నాకు పనుంది నేను వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు పరిచయం చేద్దు కానీ వెళుతూ నీకు కనిపించి వెళ్దామని వచ్చాను మీ డాడీ ఊరెళ్ళారా ఆ అంది అందరూ నౌకరు వచ్చి అమ్మ ఇందాకే వచ్చారే వాళ్ళు మళ్ళీ మీతో ఏదో చెప్పాలి అని ఇందాక మర్చిపోయారట గేటు దగ్గర ఉన్నారమ్మా అంటూ చెప్పాడు రమ్మను అంటూ చెప్పి అతని వైపు తిరిగింది వెంటనే వెళ్ళిపోదు గానీ ఎక్కువసేపు ఉండొద్దు ఆ గదిలో ప పదండి నేను వచ్చేస్తాను అంటూ అతన్ని ఎదురుగా ఉన్న తన గదివైపు వెళ్ళమని చెప్పింది కమల్ క్షణం సేపు ఇబ్బందిగా చూసి బిందుకు కోపం వస్తుందనుకుని వెళ్ళాడు మధుపతికి ఏం తోచక అక్కడున్న పుస్తకం తీసి చూడసాగింది గుమ్మం దగ్గర చప్పుడవటంతో బిందురేఖ వచ్చిందేమో అన్నట్టుగా చిరునవ్వుతో తల ఎత్తి చూసింది అంతే ఆమె చేతిలోని పుస్తకం జారి క్రింద పడిపోయిన సంగతి ఆమెకే తెలియదు రిటారుగా నిలబడిపోయింది ఆనందం సంతోషం ఒక్కొమ్మిడిగా ఆమెను చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేశాయి మీరు మీరు అనబోయింది మాట గొంతులోనే ఆగిపోయింది అతను అలా ఉండిపోయాడు అదే సమయంలో బిందురేఖ గదిలోకి వచ్చింది వస్తూనే వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఏమిటలా నిలబడిపోయారు ఇద్దరిని పరిచయం చేయలేదు కదూ అంటూ ఇద్దరిని పరిచయం చేసింది మా నాన్నగారి దగ్గర సెక్రటరీగా పనిచేస్తోంది మధుమతి అని చెప్పలేదు ఈమె కమల్ తేజ్ అని చెప్పానే ఏనే అంటూ నవ్వి నాకు కాబోయే శ్రీవారు అంటూ చెప్పింది మధుమతికి ఆ మాటలు వినడంతో నెత్తి పిడుగుపడినట్లయింది కాలక్రిత భూమి కదిలిపోయి అందులో కూరికిపోతున్నట్లుగా అనిపించసాగింది కళ్ళ ముందు చీకటి వలయాలు ఏర్పడ్డాయి ఏవి కనిపించడం లేదు స్పృహ తప్పి పడిపోతానేమో అన్న భయం కూడా కలగసాగింది అతి కష్టం మీద అలా నిలదొక్కుకోసాగింది వంతి లేకుండా మౌనంగా చేతులు జోడించింది కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది తెచ్చి తల ఊపి చిరునవ్వు నవ్వాడు అతనేమీ మాట్లాడలేదు బిందురేఖ అతనికి చెప్తోంది ఆమె భర్త అడ్రస్ తెలియలేదట ఫోటో తీసుకురమ్మన్నాను అందుకు వచ్చింది అంటూ చెప్పి మధువైపు తిరిగి ఫోటో ఏది అంది ఆమె జవాబు ఇవ్వలేదు కమల్ వైపు చూడసాగింది అతను ఎటో చూడసాగాడు ఆమె వైపు చూడటం లేదు మధు ఫోటో ఏది ఇవ్వు అంది ఆ అంటూనే తనకి తాను తేరుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది కమల్ అన్నాడు నేను పెడతాను నాకు టైం అవుతోంది ఆ వెళ్ళిరండి రేపు వస్తారా అడిగింది చూస్తాను టైం ఉంటే వస్తాను లేదా ఎల్లుండి వస్తాను అంటూ చెప్పి మధువైపు ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బిందురేఖ అతను వైపే అలా చూస్తూ ఉండిపోయింది మధుమతి గుండె పగిలిపోసాగింది గుండెల్లో బాధ సాగింది బిందురేఖ ఆమె చేయి పట్టుకుంటూ అతను చూసావుగా ఎలా ఉన్నాడు అడిగింది బాగున్నారన్నట్టు తల ఊపింది మధు నేనింతమంది మగవాడని చూశాను లాంటి మనిషిది నేనెక్కడా చూడలేదు ఈయన అందరిలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపించసాగారు ఆయన డబుల్ డబులమ్మే పాస్ అయ్యారు చదువు గుణం అందం ఉన్న మనిషి ఈయన నేను ఏరుకోని పెళ్లి చేసుకోబోతున్నాను అలాగా అనబోయింది ఆమె మాట రావటం లేదు కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి ఆ నీళ్లు కళ్ళ అంచులు దాటి బయటికి ఉంచి ఉరగటానికి సిద్ధంగా ఉన్న అతి కష్టం మీద కన్నీడను కళ్ళల్లోనే ఇంకిపోయేలా ప్రయత్నించసాగింది ఆమె మాటలకు తల ఊపసాగింది ఆయనకు నేనంటే ప్రాణం నువ్వు ఆయన కోరి పెళ్లి చేసుకో నన్ను ఆయన కోరి పెళ్లి చేసుకోబోతున్నారు తెలిసిన కొందరు మిమ్మల్ని చూడముచ్చరిని చెంతా అంటున్నారు నడుము మధుమతికి నవ్వ నవ్వడానికి ప్రయత్నించింది నవ్వు రాలేదు విప్పకోబోతున్న పెదవులు ముడుచుకుపోయాయి విందురేకాల చెబుతున్నప్పుడు తీయని ఊహల్లో తేలిపోతున్నట్లుగా ఆమె ముఖం చూస్తే ఎవరైనా చెప్పేయగలరు డాడీ ఊరు నుండి వచ్చాక పది రోజుల నిశ్చాతం జరుగుతుంది చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము నా బట్టల సెలెక్షన్ వస్తువుల సేక్షన్ అంతా నీకే అప్పగించేస్తాను నేను చూస్తుంటే నాకేమనిపిస్తోంది తెలుసా నా తోడగొట్టిన అక్కలా అనిపిస్తున్నావు నీలాంటి అక్కయ్య నాకు ఉంటే ఎంత బాగుండేది అంటూ నవ్వి ఇక్కడ ఇప్పుడైతే నేటి తల్లిదండ్రులు వేరైనా మనం అక్క చెల్లెల్లాగే మిగిలిపోదాం ఏమంటావు చెయ్యి పట్టుకుని వదలకుండా అడిగింది తప్పకుండా ఎలాగో గొంతు పెగుల్చుకుంటూ అంది ఆ అవును మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అద్దెకి ఇల్లు తీసుకున్నావు అంటూ మెల్లగా చెప్పింది అరే అంత దూరమా డాడీ రాని మా అవుట్ హౌస్ మీరు మీకిమ్మని చెప్తానంది ఆమె ఏమీ మాట్లాడలేదు నా కబుర్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను ఏడి మీ వారి ఫోటో ఏది నువ్వు చూ ఇవ్వు చూస్తారు అంది మధుమతి అయిష్టంగా హ్యాండ్ బ్యాగ్లో చేయి పట్టింది పాంచజన్యం ఫోటో ఆమె చేతికి అందింది వెంటనే చేతిలో ఆ ఫోటోని పక్కకి నెట్టేసి బ్యాగులో చేయిపెట్టి ఊరుకునే వెతికింది ఏ ఫోటో కనిపించడం లేదా తీసుకురాలేదా బ్యాగ్లో పెట్టుకున్నట్టు గుర్తు బ్యాగులో పెట్టలేదనుకుంటాను అంది మెల్లగా మరి తీసుకురావా మర్చిపోయాను పేలవంగా నవ్వింది రేపు మర్చిపోకుండా ఆఫీస్కి వచ్చినప్పుడు తీసుకురా నేను అలా వచ్చినప్పుడు తీసుకుంటాను ఫోటో అంది అలాగే అన్నట్లు తల ఊపింది బిద్దురేఖ తన ఫ్రెండ్స్ గురించి ఏవేవో కబుర్లు చెప్పసాగింది మధుమతి వింటూ కూర్చుంది ఆమె చెవిలో ఒక్క మాట పడటం లేదు ఆమె మనసంతా బాధతో చితికిపోసాగింది కమల్ తేజ్ మనసులో అనుకుంది పేరు మార్చగలరు మనసుని మార్చగలరు ఎవరు ఎలాగైనా కానీ రూపాన్ని మార్చలేరే మధుమతి గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలు అవసాగాయి బిందురేఖ ఆమె కూతురు గురించి అడిగింది నాకు చిన్న చిన్న పాపలంటే ఇష్టం మీ పాపను తీసుకురాలేదే ఈసారి వచ్చినప్పుడు తప్పక తీసుకురండి వీలు చూసుకుని నేను వస్తాను మీ ఇంటికి అంది నవ్వుతూ మధుమతి తల ఊపింది ప్రతి మాటకు మూగదాన్లా తల ఊపడం తప్పించి ఏమి మాట్లాడలేకపోతోంది ఏం మాట్లాడుతుంది నలుమూల నుండి కారుమొప్పులు కమ్మేస్తుంటే మనసులో చీకట్లు ముసిరేస్తుంటే అలా బొమ్మలా కూర్చుంది ఆ తర్వాత మెల్లగా వస్తానని చెప్పి లేచింది విమలమ్మకు బిందురేఖకు చెప్పి కారులో తిరిగి ఇంటికి